Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. క్షమించండి, మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో. సారీ అంకుల్. అందరూ ఎదురు చూస్తున్నారమ్మా, రామ్మా. శ్రీను వస్తానంటేను? ఏరా, ఈరోజు అందరికి చెప్పేస్తున్నావా? కమ్. ఈరోజు మీ అమ్మా నాన్నే బతికినుంటే. చిన్నప్పటి నుంచి వాళ్ళు లేరన్న ఫీలింగ్ లేకుండా మీరు పెంచారంకుల్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇండస్ట్రియలిస్ట్ మూర్తి గారు వచ్చారు సార్. వస్తున్నానని చెప్పండి. ఓకే సార్. నువ్వు కూడా రామ్మా. శ్రీను వస్తే బాగుండు.
ప్రేమ ప్రతి తెలుగు సినిమా కథ దీన్నుండే మొదలవుతుంది. ఈ కథ మాత్రం ఈ అమ్మాయి నుండి మొదలైంది. లోపలందరూ ఈ అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటే ఈ అమ్మాయి మాత్రం సీనుగాడి కోసం ఎదురు చూస్తోంది. వీడే సీనుగాడు. అమ్మాయిలకి టేస్ట్ లేదని చెప్పడానికి వీడే బెస్ట్ ఎగ్జాంపుల్. హైక్లాస్ అమ్మాయిలు కూడా ఇలాంటి ఫేస్కి కనెక్ట్ అవుతున్నారంటే కారణం ప్రేమ. ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వీడు ఎక్కడెందుకున్నాడో తెలుసుకోవాలంటే వీడి ఫ్రెండ్స్ని కలుసుకోవాలి. వీడి పేరు రవి. ఒకప్పుడు డెబిట్ కార్డుల కళకళలాడుతూ ఉండేవాడు. ప్రస్తుతం బౌన్స్ అయిన చెక్కులా మారిపోయాడు. దీనికి కారణం ఇంకొకడు. వాడే వీడు. పేరు బుజ్జి. వీడిని స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయడానికి వీడేం మహేష్ బాబు కాదు. ఈ కథకి వీడొక పెద్ద వెర్రి ఎగ్ పఫ్. మూడు ముక్కల్లా కలిసి ఉండేవాళ్ళు మూడు ముక్కలుగా ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ అయిందో. అబ్బో ఒరే షాంపూ రా. యా టేక్ ఇట్ షార్ట్ మ్యాన్. ఒరే టవల్ రా. ఇక బుజ్జి క్యాచ్. అబ్బా టవల్కి పెర్ఫ్యూమ్ కొట్టినట్టుందిరా. అండర్వేర్ ఇస్తావురా. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుందిరా ఎంగే సిగరెట్లో ఉండే ఆనందం? సచిన్ లేని క్రికెట్, ఎంజాయ్మెంట్ లేని లైఫ్ వేస్ట్ రా మావా. అవునరా, ప్రతి ఒక్కడు కష్టపడి పైక్రమం అంటాడు కానీ ఒక్కడైనా ఎంజాయ్ చేస్తూ పైక్రమం చెప్తాడరా? రే డిసిప్లిన్ డెడికేషన్ అంటూ కూర్చుంటే లైఫ్ అయిపోతుందిరా. అరే సారీ మావా, నీకు ఇవ్వబోయే అడిగిచ్చాను. పర్వాలేదు బాబు, నేను ముందు ఇక్కడే కూర్చుని సిగరెట్ తాగేవాడిని. కాలం గడిచింది, ప్లేస్ మారింది. ఈ మధ్య ప్రతి పూరు అందంగా కనిపిస్తుంది రా. అమ్మాయిలకి ఏది ప్లస్ అవుతుందో అదే హైలైట్ ఎలా కొట్టిస్తున్నారు, అందుకే అంత అందంగా కనపడుతున్నారు. రే తండ్రి చాటి పెట్టొస్తున్నాడు రా. వచ్చాడ్రా. వీళ్ళ అయ్యని చూస్తుంటే మా అయ్యని చూస్తున్నట్టుందిరా. సికింద్రాబాద్ వెళ్ళే బస్ వెళ్ళిపోయిందా బాబు? వస్తుందండి. థ్యాంక్ యూ బాబు. వాళ్ళని చూసైనా నేర్చుకోరా. ఎప్పుడైనా టైంకి వచ్చావా? బటన్ పెట్టు. సరే రెడ్ మీ బాబేంద్ర బొమ్మరిల్లు ఫాదర్లా ఉన్నాడు. హలో. అరే నేను ఇక్కడ బస్ స్టాప్లో ఉన్నాను రైట్, ఇంకో వన్ అవర్ తర్వాత వచ్చేస్తాను. ఈ ఫాదర్స్ అందరూ ఇంతేరా, వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అంటారే కానీ నన్ను చూసి నేర్చుకోని ఒకరేనా అంటారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఏముండదు కాబట్టి. సరే ఓకే డైరెక్టరా మామా. బాబు మీరు ఏ కంపెనీలో పనిచేస్తారు? పద్మాజ్ కంపెనీ. ఏం చేస్తుంటారు? తినడం తిరగడం తొంగోడం. సార్ మీ బస్ వచ్చింది సార్. అరే రారా. బాయ్ అన్నయ్యలు. సరే తమ్ముడు మళ్ళీ ఇక్కడ ఉందా. గోవిందా గోవిందా. వన్ సెకండ్. బాయ్. థ్యాంక్స్ అన్న. ఎరా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా, చెత్త అదవా. చెత్త పేపర్లు ఏరుకునేవాడు ఇస్తాడని ఇదేం చెత్త పేపర్ అనుకోవద్దు. ఇందులో మీకు ఉపయోగపడే ఉద్యోగాలు ఉన్నాయే, ముందు అప్లై చేసుకోండి. ఉపయోగించుకోరా, చెత్త ఎత్తుకునే పని తప్పుతుంది. కాల కట్టుదల కింద పడితే ప్రతి ఒక్క సలహా ఇస్తుంది. సార్ మీ డబ్బులు పన్నాయి. సారీ. అది తెలివిని విసరకు మెంటలెక్కుతోందే. అమ్మ బాబు నీ కొరకే అంటూ సొల్లు వాగి నన్ను సంపొందే. అక్క సెల్లి నీ బాధ్యత అంటూ వయసుకే గాలి తీయొద్దే. నిన్న మొన్న ఏం చేశామంటూ ప్రశ్న చేసి విసిగించొద్దే. నేడు ఉన్న ఈ టైం ఇక రాదు అనేది హుషారు పెంచాలి. ఏమంటే లేదు టైమే మాకు, ఇది చెయ్యని అటకకు ఇక్కడే నీ దారిని చూపకు
తిక్క రేగుతోందే. అమ్మ బాబు నీ కొరకే అంటూ సొల్లువాగి నన్ను సంపొత్తే, అక్క సెల్లి నీ బాధ్యత అంటూ వయసుకే గాలి తీయొద్దే. నిన్న మొన్న ఏం చేశామంటూ ప్రశ్నలేసి విసిగించొద్దే, నేడు ఉన్న ఈ టైమిక రాదని అనేసి హుషారు పెంచాలి ఏమంటే. హడాబుడే పెంచు తాడో పేడో తెలుచు, ముందేమి చేస్తున్నా కథాన్ని తెలిచే టైము లేదు. మెకానికల్ లైఫ్ సిరాకురా బాసు, టుమారో ఏమైనా ఫ్యూచర్ ని కలిగే టైము లేదు. పుస్తకాల బరువంతా దించే రోజు వచ్చి నిన్ను పిలిచింది, ఊరు మీద పడి సందులు తిరిగి దున్నుకోలేదు చెయ్యొద్దు. పైసలెన్ని ఉన్నాయే లాభం అనుభవించేది ఎప్పుడు రా, ఏజు కాస్త చేయి జారిందంటే నీ వైపు రాదన్న నిజాన్ని తెలిసాక. లేదు టైమే మాకు, లేదు టైమే మాకు, లేదు టైమే మాకు, డిస్టర్బ్ చెయ్యకు బెదరో, ఇప్పుడే రూటే వదిలి తలొంచి దారించి సైడ్ వెళ్ళిపో. కాల బరువంతా దించే రోజు వచ్చి నిన్ను పిలిచింది, ఊరు మీద పడి సందులు తిరిగి దున్నుకోలేదు చెయ్యొద్దు. పైసలేని ఉన్నా ఏ లాభం అనుభవించేది ఎప్పుడురా, ఏజ్ కాస్త చెయ్యి జారిందంటే నీ వైపు రాదన్న నిజాన్ని తెలిసాక. ఎరా నీకు మంద అలవాట్లేదు కదా, అయితే వెళ్ళి చూడ తీసుకురా పో. నీకు మందు అలవాట్లేదు కదా, వెళ్ళి ఆమ్లెట్ వేసి పట్టరా బో. రే నీకు మందు అలవాట్లేదురా, వెళ్ళి వంట పని చూడు పోరా. మందు పోయి, ఈ వెయిటర్ కన్నా డ్రింకర్ గా మారిపోవడం బెటర్. రే మందు కొట్టినోడికి మందు కొట్టినోడంటే చులకనా, మందు పోయండి రా. అరే బుజ్జిగా పెద్ద మనిషి అయినా రా, ఇరా మందు తాగు. చాలా రోజు నాకు ఒకటే పెక్కి ఎక్కిందిరా. అరే బుజ్జిగా మాట్లాడాలి కాదురా, మనిషి విప్పి మాట్లాడాలి అనాలరా. రే తాగినోడు తడబడతాడేమో గాని తప్పు మాత్రం మాట్లాడరా. రే బుజ్జి నువ్వు ఏం విప్పి మాట్లాడతావు నాకన్నా, బాణి నిప్పి మాట్లాడాలనుకున్నాడు రా. చూడు మచ్చలు ఇవి డైలీ చూసేవే కదరా. మచ్చలు కాదురా, చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకొని నా మట్టుకు నేను ఆడుకుంటూ ఉంటే నా జీవితంలోకి ఫస్ట్ టైం నలుగురు బంధువులు తొంగి చూసారా. అందరూ డాక్టర్ పుట్టాడు లాయర్ పుట్టాడు అంటున్నారు గాని ఒక్కడైనా మా బాబుకి కొడుకు పుట్టాడు అనట్లేదురా. డాక్టర్లు లాయర్లు కావాలనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళే దత్తత తీసుకోవచ్చు కదా. వీడిని వెంటనే ప్లే స్కూల్లో జాయిన్ చేసేద్దాం. ఆ రోజు నుంచి స్కూల్ బ్యాగులు మోసి మోసి మనిషి పుట్టింది కోతి నుండి కాదు గాడిద నుండి పుట్టాడని నేను ఫిక్స్ అయిపోయాను రా. కానీ మా నాన్న మాత్రం ఇంకోలా ఫిక్స్ అయ్యాడు రా. ఇక్కడ నుంచి ఫస్ట్ తర్వాత థర్డ్, థర్డ్ తర్వాత ఫిఫ్త్, ఫిఫ్త్ తర్వాత సెవెంత్, సెవెంత్ తర్వాత టెన్త్, టెన్త్ తర్వాత వాళ్లే నేను వెతుక్కుంటూ వచ్చి డైరెక్ట్ గా ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేయాలి. నువ్వు ఎప్పుడైతే అలా చదువుకుంటావో మొత్తం ప్రపంచం అంతా నిన్ను బుజ్జి ది గ్రేట్ అని అంటారు. బుజ్జిగా మా బాబు కంటే మీ బాబే బెటర్ రా. మా బాబు లెట్ షో యువర్ టాలెంట్స్ టు ఆల్ ఆఫ్ దెం. వాట్ రవి తెల ఇంగ్లీష్ పోయం. చిట్టి చిల్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా. ఇంగ్లీష్ పోయం చెప్పున్నానా డాడీ, నాకు ఇంగ్లీష్ పోయం మాట్కం. తెలుగు గాలి కూడా సోకని ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదివిస్తుంటే ఎక్కడ నేర్చుకున్నారా ఇది, లక్షల లక్షలు పోసి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తుంటే చిట్టి చిలకమ్మ పొట్టి ఎలకమ్మ పాడుకోవడానికి రేపు మొత్తం పట్టలేదు. వీళ్ళందరి ముందు ప్రమాణం చేసేపు ఇంకెప్పుడు తెలుగు ఛానల్స్ చూడను, ఇంకెప్పుడు తెలుగు ఛానల్స్ చూడను, తెలుగు పోయమ్స్ చెప్పను, తెలుగు పోయమ్స్ చెప్పను, ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో మాట్లాడను, ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో మాట్లాడను. ఇలా ఒక్కసారి కాదురా, చాలా సార్లు అందరి ముందు నన్ను షేమ్ చేశాడు. ఐ హేట్ మై ఫాదర్. జీవితంలో ఇంగ్లీష్ ఒక భాగం కావాలి కానీ జీవితం ఇంగ్లీష్ కాకూడదు కదరా. ఫాదర్స్ డే నా ఈ ఏజ్ డే
లవర్స్ డే లాగా ఫాదర్స్ హెయిర్స్ డే ప్రపంచం మొత్తం జరుపుకోవాలి. ఏంట్రా నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు? అవునరా అమ్మా, అది ప్రోగ్రెస్ రిపోర్ట్, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ మార్కులు వచ్చాయి. మన కాందంలో నువ్వు ఒక్కనివే చదివినావు. ఈ మార్కులు గిరుకులు గొడవ మనకు తెలియదు, పాస్ అయినావా ఫెయిల్ అయినావా గది చెప్పు. పాస్ అయ్యి ఏ గ్రేడ్ తెచ్చుకున్నాను ఆయన. ఏ గ్రేడ్ వచ్చిందా? గా పక్కింటోనికి ఏం గ్రేడ్ వచ్చిందిరా? బి గ్రేడ్ వచ్చింది. ఏ బి ఏమే ఏ దాటినాక బి అంటే నిన్ను దాటిండి అనమాట. ఏ గీసారికి నువ్వు ఆడి దాటి సీక్రెట్ తెచ్చుకోలేదు అనుకో, నీ చెమడాలు కూడా తీసి చెప్పులు. పిల్లలున్న పేరెంట్స్ కి పిల్లల విలువేం తెలుస్తుందిరా? పిల్లలు లేనలో తెలుస్తుందిరా? ఆ బాధ ఏంటో రే, మనం పుట్టేటప్పుడు మనకంటూ క్లారిటీతో పుడుతున్నాం రా, కానీ మన పేరెంట్స్ కన్ఫ్యూజన్తో మనకంటూ క్లారిటీ లేకుండా పోయిందిరా. అవునరా, ఏ స్కూల్లో చేరాలి, ఏ గ్రూప్ లో చేరాలన్నది వాళ్ళని డిసైడ్ చేసి, చివరికి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది కూడా వాళ్ళే చెప్తే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతున్నామే గానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతుకున్నామారా? అందుకే కదరా మనకు నచ్చినట్టే ఉంటున్నాం ఉంటాం. అవునరా, వీడు ఫేరెళ్ళను రాసి రాసి నన్ను లవ్ లో పడేశాడు బాబా. పాండ్స్ పౌడర్ కూడా రాస్తున్నాడు. అమ్మో, ఈరోజు నాకు ఐలవ్ చెప్పేస్తాడేమో బాబా. నాకు చూపించి వీళ్ళని ఎలాగే నీ రోజు పడేస్తాను బాబా. గీతా వస్తున్నారా? గీతా వస్తున్నా మమ్మీ. హా మమ్మీ, తీసుకెళ్ళారేసరా. ఓకే. హలో, ఎవర్రా? ఏమరా, సిగ్నల్ కలవట్లేదు. బండదేమన్నా సెల్ టవర్ కట్ట ఉంచుదేమో. సిగ్నల్స్ రాహులే. అవునవును. రే, టవర్ ఇప్పుడు అమ్మాయి లాంటిదిరా, సిమ్ కార్డ్ అబ్బాయి లాంటాడు. టవర్ ఏమో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, సిమ్ కార్డ్ సిగ్నల్స్ లాక్కోవాలి. ఇక్కడ సిమ్ ఎవరు టవర్ ఎవరు? అదిగో టవర్, ఇదిగో సిమ్. రే చి, ఒరే రవి, ఆకలిస్తుంది అన్నావు కదరా. నేను ఎప్పుడు అన్నాను రా? రవికి ఆకలి, పాపం. అరే మామా, వీడెలా క్యారీ అయిందిరా? టిఫిన్ కూడా తెచ్చిందిరా? మీరు బయట తినకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది. నెయ్యి కొద్దిగానే ఉంది, అది మాత్రం మీరు ఒక్కరే తినండి. నీ సైజ్ అవడానిక మీరు కూడా చోకిలేస్తారా? అరే మామా, నీ మీద తన ప్రేమ తుఫానికి దగ్గర, సునామీకి దూరంగా ఉందిరా. రే, తిండి కోసం నన్ను బండదాన్ దగ్గర బుక్ చేశారు కదరా. నీ పొట్టి రే, ఏ కుక్క చూడరా మా బాబురా. అరే బుజ్జి, ఎలా ఉన్నావురా? నువ్వు లేవుగా బానే ఉన్నానులే. మ్యూట్లో పెట్టిన టీవీ లాగా అలా సైలెంట్ గా ఉన్నావే, మాట్లాడు. బానే ఉన్నాను నానా. అన్నట్టు మా ఫ్రెండ్ రావును కలమని చెప్పాను, కలిసావా? అదే పనిలో ఉన్నాను నానా. నువ్వు నా కొడుకని చెప్తే చాలు, వెంటనే జాబ్ ఇస్తాడు. టైంకి తిను, టైం ని తినకు, అది చాలా విలువైంది. సరే ఉంటాను మరి, జాగ్రత్త. టైం కిచ్చిన వాళ్ళు చిన్నప్పుడు నాకు ఇచ్చి ఉంటే ఎక్కడో ఉండేవాడిని. ఇలా టార్చర్ ఉంటుందనే రా, నేను సెల్ ఫోన్ మెయింటైన్ చేయట్లే. అవునరా, మీ నాన్న మాట్లాడే నాలుగు ముక్కల్లో మూడు ముక్కలు జాగ్రత్తలే ఉన్నాయి. మాటకు ముందో జాగ్రత్త తర్వాత జాగ్రత్త చెప్తున్నారంటే నీ పైన చాలా కేరింగ్ ఉందిరా. నీ బొందరా, అది కేరింగ్ కాదు, ఫ్యూచర్ ప్లానింగ్. విత్తనం వేశారు, మొక్కను పెంచారు, కాయ కోసం ఎదురు చూస్తారు. హలో రవి. డాడీ, నేను పాస్పోర్ట్ ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అది కాదురా మన బిజినెస్లో. డాడ్, మనకి ఎప్పుడు ఉండే బిజినెస్ లేగా. నేను పాస్పోర్ట్ ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. హలో హలో, మీ బాబుని బలి మేనేజ్ చేసావరా? అవురా. టైం అవుతుంది, ఇప్పుడు ఎలా? మన వెళ్ళాల్సిన ప్లేస్కి ఎవడొక బిస్కెట్ గారు దొరకపోతాడా ఏంటి?
సార్ కొంచెం వేసి పెట్టండి సార్. ఎందు ఎవ్వరం వేసి దాకా వచ్చిందే సార్. ఒక పాటనే పెట్టండి సార్. పాట అది పుట్టుకుంటే ఘంటసాల వాడి పాట ఒకటి ఉంది అది పెట్టించుకోట సార్. చాలా చిరాకు ఉంది, ఒక సిగరెట్ ఇవ్వండి సార్. ఎందు సావుకళ్ళతో పాటు చాలా కళ్ళు ఉన్నాయని సార్. వాడు మన కాజల్ని సమంతర్ గిట్ల అడిగిండా ఏదో సిగరెట్ సార్ ఇచ్చేయండి సార్. అయ్యేది రా కొత్త సిగరెట్. నా కాడ గోల్డ్ ఫ్లాగ్ మాత్రమే ఉంది సార్. ఏదో సార్ వాడి కోరిక తీర్చండి సార్. ఈ ఎస్పీ గారు వచ్చాక రాత్రి మగలు నా కోరిక తీరడం లేదురా. ఇక్కడ పేరేంటి సార్? సార్ గడిచ్చే పిల్లకి కడుపు నొప్పి పోయి గుండె నొప్పి వస్తుంది సార్. నాకు ప్రమోషన్ పోయి డిమోషన్ వచ్చేటట్టు ఉంది. అవతల ఎస్పీ గారు నా కోసం ఏం చేస్తా ఉన్నా? నీ అరుపులకి నాకు వచ్చేటట్టు నొప్పే. డై వీడు హాస్పిటల్ నాకు వచ్చేటట్లేడు, దారిలో శ్మశానం ఉంది ఆడ పడేద్దామా? సార్ కొంచెం స్పీడ్ పెంచండి సార్. నాకు వచ్చిన నొప్పికి మందు ఇక్కడే దొరుకుతుంది సార్. మందు హలో హలో సార్, సార్ వచ్చేస్తున్నాను సార్. నన్ను చాక్లెట్ గాని చేస్తారా? చెబుతా మీ పని. వన్ స్వీట్ కార్న్ సూప్. ఓకే సార్. స్టూల్ కావాలి. పాగల్గా పిల్లకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. నాకు అదే కావాలరా. అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ గా ప్రభాస్ ను మహేష్ బాబు ను ఊహించుకుంటాను. వాళ్ళకి కంపారిజన్ తప్ప క్లారిటీ ఉండదు. అదే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇట్స్ క్లియర్, వాళ్ళకి వాడికంటే బెటర్ అనిపిస్తే చాలరా, అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. వీడెవడో వెరైటీగా ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉంటే మళ్ళీ ఎందుకు పడిపోతావు? ఖచ్చితంగా పడిపోతారు, అదే అమ్మాయిలకు ఉన్న వీక్నెస్. రే బుజ్జిగా, మళ్ళా డిఫరెంట్ గా ఆలోచించి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారంటావా? మళ్ళాగా పొట్టడు పొట్టబో. మనిషి మనిషిలా కాకుండా పిల్లిలాగానో కుక్కలాగానో నడవడం ఫ్యాషన్. అదే ఇప్పుడు పిల్లిలా నడిచాం కదా, క్యాట్ వాక్. ప్రపంచమంతా ముందుకు వెళ్తుంటే మనిషి మాత్రం వెనక్కి వెళ్తున్నాడు. ఒకప్పుడు లేనివాడు చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు పాపం. ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు చించి మరీ వేసుకుంటున్నారు, అది ఫ్యాషన్. ఒకప్పుడు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టని అండర్వేర్కి ఇప్పుడు 10,000 కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందువల్ల? మనం చేసే యాడ్ల వల్ల. మనం వేసుకున్న ప్యాంటు జారిపోయి లోపలున్న అండర్వేర్ పైకి కనిపించేటట్టుగా ప్యాంటు జారిపోవడమే లేటెస్ట్ ఫ్యాషన్. సో ఈ ఫ్యాషన్స్, ఈ డిజైన్స్, ఈ ట్రెండ్స్ అన్నీ మన క్రియేటివిటీ మీదే ఆధారపడి ఉన్నాయి. క్రియేటివిటీ ఓ కష్టపడిపోతే రాదు,
కూల్ గా ఉంటే వస్తుంది, అదే నా పాలసీ. హలో, పోనీ వీణి, ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో నా స్మార్ట్ బాయ్ నేను చూసిరా. యు రాస్కల్. ఓ, ఏం రాస్తున్నావు? నువ్వు కదా రాస్కల్ అన్నావు. యు ఇడియట్. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఈ సిటీలో ఎంతో మంది పూర్లను చూసినాం రా, పిల్ల నా మంచికి తగిలింది రా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలు నా పూర్వం నేను చూసిర్రా. అబే లేదయ్యా. అంతే సార్, ఎందుకు చూస్తారు? అదే అమ్మాయి ఆంటీ ఫోటో అయితే వెనక్కి తిరిగి చూస్తారు. అబ్బాయి ఫోటో కదా, పోనీ ఇది. ఆహా, నీ లాజిక్ బాగుందయ్యా. పోనీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసారా? హలో, పునాటి సీను. మన అడ్వర్టైజ్మెంట్కి మూడు ఫేసులు కావాలనుకున్నాం కదా, ఖచ్చితంగా అలాంటి ఫేసులు మూడు నాకు దొరికేసినాయి. కంగ్రాచులేషన్స్. నువ్వు హ్యాపీగా రేపు షూటింగ్ అరేంజ్ చేసుకో, వాళ్ళతో అగ్రిమెంట్, మిగతా విషయాలు నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తా. ఓకే, అడ్వాన్స్గా ఈ క్యాష్ ఉంటుంది. ఇది నా విజిటింగ్ కార్డు. ఈ యాడ్తో మొత్తం మీ జీవితం మారిపోయినట్టు, మీ స్టూడియో తిరిగిపోయింది, మీరు స్టార్స్ అయిపోయారు. ఉదయాన్నే స్టూడియోకి వచ్చి కనిపించండి. ఇంతకీ మేము చేసే యాడ్ ఏంది సార్? ఓహో, కాస్ట్యూమ్ ఏంటని అడుగుతున్నారా? మనం చేయబోయే యాడ్కి కాస్ట్యూమ్స్తో పని లేదు. కాదు, హర్షమొలల యాడ్. హర్షమొలల అంటే వరి బీజము కారు పోనీము. ఏమైంది రెడ్డికి? ఎరా ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది? కాలేజ్కి వెళ్ళలేదా? ఈ కాలేజ్కి వెళ్ళడం కంటే చర్లపల్లి జైలుకి వెళ్ళడం నయం అన్నయ్య. గాడ మనకేం జాగుంది తమ్ముడు, రాజకీయ నాయకులతో నిండిపోయింది కదా, మ్యాటర్ ఏంది? ఏముందన్నయ్య, ఇంటికి వెళ్తే ర్యాంక్ అడుగుతున్నారు, కాలేజ్కి వెళ్తే స్టడీ అవర్స్ అంటున్నారు, నరకం చూపిస్తున్నారన్నయ్య. ఈ పెద్దవాళ్ళకి మాత్రం రోజుకి 8 గంటలు వర్కింగ్ అవర్స్ అని రూల్స్ పెట్టి మరి మమ్మల్ని ఎందుకన్నా 16 గంటలు చదవమంటున్నారు. ఇలా పేరెంట్స్కి కాలేజీలకి మధ్య మేమే నలిగిపోతున్నామన్నయ్య. బాధపడక నందు, ఈ పెద్దోళ్ళు ఎప్పుడు గింతే. పక్కింట్లో ర్యాంక్ స్టూడెంట్ మన ఇంట్లో ఎందుకు పుట్టలేదని బాధపడుతుంటారు. అందుకే అన్న, నాకు వాళ్ళంటే కోపంగా ఉంది. ఎవరి మీద కోపం లోపలంటే బయటికి ఎక్కితే కోపం తగ్గిపోతుంది. ఎలా? My daddy, daddy kaadu roy, na head ki tannu lode roy. My daddy, daddy kaadu roy, na heart ke central jail roy. Na life vehicle steering, gaan ki nachi nattu dippestadu turning. Brake se right ledani istade warning, tana aalochanalanni chestade loading. హై లోడ్ అయి హై స్పీడ్ అయి నాలై బల్టీ కుడితే స్టెమ్ గన్నై చదిపేస్తాడు మాటలా బైరింగ్. మనల గిట్ల లేదు కదా ఎదిరించే డేరింగ్. హిట్లర్ టైపే రోయ్, సంకెళ్ళేసి ఆట ఆడిస్తారు రోయ్. మై డాడీ మై ఫాదర్ అప్పా మేరే బాపురే. మై డాడీ హర్రర్ మూవీ రోయ్, కల్లో కూడా హడలెత్తిస్తాడు రోయ్. అరే చూడమంటాడు పక్కోడి పొజిషన్, తీసుకోమంటాడు పురుగోడి సజెషన్, చివరికి తనదే అంటాడు డెసిషన్. మార్కుల్లో
బ్యాంకుల్లో తేడా వద్దే, ఫుడ్ పెట్టు పాకెట్ మనీ కట్ అంటాడు, మీసాలకి నన్నే అన్ఫిట్ అంటాడు. వచ్చయ్యే ప్రతి పైసా పద్దే రాస్తాడు, కట్నంగా కోట్లెన్నో రావాలంటాడు, ప్రాఫిట్ నే తెచ్చే ప్రాపర్టీగా చూస్తాడు. మళ్ళీ నేనే లేట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీ బాడీ. ఎవరు చెప్పలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ కొత్త సార్. ఇతను ఏ వర్క్ చెప్పినా ఇన్ టైంలో చేయట్లేదు సార్. నువ్వెక్కడ రిలాక్స్ అవుతావు? వర్క్లో సార్. అబద్ధం చెప్పకు. సారీ సార్, కాఫీ డేలో కూర్చుని వచ్చేపోయే అమ్మాయిలను చూస్తూ పాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. టేక్ ఏ బ్రేక్ అండ్ ఎంజాయ్ సార్. పని చేస్తే జీతం చూస్తావు, పనిని ఎంజాయ్ చేస్తే జీవితాన్నే చూస్తావు. ట్రై. నీకే సార్. వెల్, ఆల్ క్రియేటివ్ హెడ్స్ కమ్ టు మై రూమ్. హెడ్డేక్ హెడ్ చేయడం చాలా హెడ్డేక్గా ఉంది సార్. చూడు మిస్టర్, కష్టం అనేది మన కాంపౌండ్కి 100 కిలోమీటర్ల అవతలుండాలి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించేసి బుర్రల బద్దలు కొట్టుకుని తలనొప్పులు తెచ్చుకుంటే మనం రాసే అమృతాంజనం యాడ్ మన తల్లకి రాసుకోవడానికే సరిపోతుంది. బాగా చెప్పనా? అమృతాంజనం అమ్మలాగా చల్లదైన, అమృతాంజనం నాన్నలాగా ఘాటైన, అమృతాంజనం అమ్మా నాన్నల ఒడిలో నిద్రలా. 24 గంటలు పనిచేయడం కాదు, కూల్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి, పనిని మనం ఎంజాయ్ చేస్తున్నామని ఫీల్ అవ్వండి, క్రియేటివిటీ దానంతట అదే వస్తుంది. చాలా ఎక్కువైపోయింది కదా, చాలు చాలు, బాయ్ 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 బాయ్, రిలాక్స్ రిలాక్స్. రే, జాబ్ గివ్ కుచ్ బి నై జాంతా, ఓన్లీ ఎంజాయ్మెంట్, ఓకేనా? రే మామా, సరదాగా మనం అలా జాబ్ చెడగొట్టుకుని వస్తే ఎలా ఉంటుందిరా? పైగా వీడు బాబు ముచ్చట కూడా తీర్చినట్టు ఉంటుంది. రే, వీడ రికమెండేషన్ ఉంటే కుక్క కూడా రెడ్ కార్పెట్ వేస్తారా? వద్దు కాక, వెళ్తే జాబ్ వచ్చేస్తుంది. రే, జాబ్ కొట్టడం కంటే చెడగొట్టడంలోనే థ్రిల్ ఎక్కువ ఉంటుందిరా. వెళ్దాం పదా. సరే కాక, వెళ్దాం నాడు. వెళ్దామా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మీ బాస్? Yes. Okay. Excuse me. Good morning. Very good morning. నువ్వు సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ కాకినాడ? నువ్వు మా సుబ్బి గాడి కొడుకువా? కూర్చో కూర్చో, అంత రెస్పెక్ట్ అక్కర్లేదు. నీ బయోడేటా తీసుకువచ్చావా? డాడీ ఇవ్వలేదా? నీ బయోడేటా మీ డాడీ ఇవ్వడం ఏంటయ్యా? మరి నా ఉద్యోగం ఆయన రికమెండ్ చేయడం ఏంటి? నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? పెళ్లికి ఎక్స్పీరియన్స్ అడగరు కానీ జాబ్కి ఎక్స్పీరియన్స్ అడుగుతారా? ఓకే, ఎంతకి శాలరీ ఎంత? నా ఫ్రెండ్ కొడుకువి కాబట్టి 1 లాక్ ఇస్తాను. 1 లాక్ అయితే డాడీకి ఇవ్వండి, 2 లాక్స్ అయితే నాకివ్వండి. నీకు మేనర్స్ ఏం లేదా? మేనర్స్ మళ్ళీ మ్యాటర్ ఉండాలి కానీ లైట్ తీసుకో. సెక్యూరిటీ 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 స్నేక్ హిమ్ అవుట్. టైం వేస్ట్ చేయకుండా వీడిని బయటికి తోచేయండి. సారీ అన్న, లేట్ అయింది. రే, ఫార్మాలిటీస్ పంక్చువాలిటీస్ లేని ఏకైక పార్టీ రా మందు పార్టీ. ఎవరితోనైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. అయినా ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి కొంచెం టైం పడుతుందిలే, కానీ ఎంజాయ్ చేయి. రే, నిన్ను చూస్తుంటే మాకు మేము అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందిరా. అవునరా, కళ్ళు మూసుకొని గొంతులు పోసాయి. చిచ్చి, నాకు అలవాట్లేదు. చిచ్చియా, ఆడది వయసుకు రాగానే చీర కట్టాలి, మొగడు వయసుకు రాగానే చేసి కొట్టాలి, కొట్రా. రే, శత్రువుల్ని మిత్రులుగా, మిత్రుల్ని బంధువులుగా మార్చగలిగే గొప్ప చరిత్ర ఉందిరా ఈ మందుకి. అవునరా, అంతటి గొప్ప చరిత్ర ఉంది కాబట్టి మేము గౌరవిస్తున్నాం.
నువ్వు కూడా గౌరవించు. నాకు నిజంగా అలవాట్లేదన్న. అయ్యో, ఫస్ట్ టైం దీని ముంగడ కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్పే మాటే ఇదిరా. ఒక్కసారి పుచ్చుకురాక. ఎంత వద్దనుకున్నా వదలలేంరా. తాగరా తాగరా. వద్దన్నా, మా డాడీకి తెలిసే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు సీక్రెట్ గా తాగాల్సిన అవసరం లేదు. తాగు అన్న. వద్దన్నా. ఏంగా తాగరా. ఎలా ఉందిరా? ఫస్ట్ మంటగా ఉందన్న, తర్వాత థ్రిల్లింగ్గా ఉంది, ఇప్పుడు మత్తుగా కూడా ఉంది. మందుని మంచిగా గౌరవించిన నాకుడే ఇప్పుడిప్పుడే దీనిపైన బాగా గౌరవం పెరుగుతుందన్న. వన్ మోర్ పెగ్ ప్లీజ్. లేదు నాన్న. ఇవ్వండి. మన మందును గౌరవిస్తే సొసైటీ తాగి అన్నగాడికి మందు బాగా వర్కౌట్ అయింది రోజు. రాయేసింది నందు. నేనే. ఏంట్రా ఇది అర్ధరాత్రి పూట ఇగోలా? ఫ్రెండ్స్ తో తాగు చేసి ఇంటి మీద రాళ్ళేస్తారా? ఏయ్, వేసింది నేను, వాళ్ళందరూ నాన్నలు. ఎవర్రా మీరు? చావటానికి నాకారా దొరికిందా? పోక పోక శోభనానికి వెళ్తుంటే ఎవడ వీడు మన చావుగంటే వీడు శోభనం ఎక్కువైంది అంటాడు. ఆడి శోభనం ఎలా చేసుకుంటాడు నేను చూస్తారా? అది కదరా, వాడి సంగతి చూద్దాం. మాస్టర్ అగ్గిపెట్టి ఉందా? సారీ, నాకు సిగరెట్ అలవాటు లేదు. సిగరెట్ అలవాటు లేదా? సిగరెట్ ఏంటి? మందు కూడా అలవాటు లేదు. మందు కూడా లేదా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. గౌరవించడం చేత కాదంటనా? వీడు ఉట్టి అడవి మనిషిలా ఉన్నాడు. ఏ అలవాటు లేదంటున్నాడనా? ఏ అలవాటు లేకుండా సోదరుడు ఊపుకుంటే ఏం వెళ్ళట్లేదు. మాంచి ఇదిగో మల్లెపూలు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. వాడిపోయే పూలకి వాసన ఎక్కువ. వాడిపోయే బల్బా? మాడిపోయే బల్బ్ ఏంటి? అక్కడికే లైట్. మాస్టర్ మీ వయసు ఎంత? 42. ఐఎమ్ స్టిల్ వర్జిన్. అయ్య బాబోయ్, ఏంటి అలా షాక్ అయ్యారు? అందరికి పెళ్ళయ్యాకే కదా అది. అయ్యో, క్యారేజ్కి వెళ్ళే వయసులో మీరు మ్యారేజ్ చేసుకున్నారు. కారు వాడకపోతే ఏమవుద్ది? తుప్పు పడిపోద్ది. అలాగే ఆపకండి, ఏదో ఒకటి చెప్పండి. మాస్టర్, ఆ శోభనం మాత్రం మీరే దగ్గరుండి జరిపించాలి. బాబు, వాడి శోభన నిన్ను అంటాడేంటన్నా? మాస్టర్, ఈ శోభన గురించి మాకు వదిలేయండి. ఇక్కడ రెండు చుక్కలు వేసారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? పురాణాల గురించి పెద్దలు అడగాలి. ఇట్లాంటి పుంపుహార గురించి మా యువతిని అడగాలి. ఇంకా లేట్ ఎందుకన్నా? అందరికి పోసేది కూడా గౌరవించి నేర్పిద్దాం. తాగో తాగో మండగా మత్తుగా ఉంటుంది. చెప్పేది ఎంత పని చేశారు? అమ్మో, నా శోభనం. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. కమ్ ఆన్, లెట్స్ రాక్. కొట్టేశారండి.
నవ్వడం మర్చిపోయి చాలా సంవత్సరాలైంది. నీ వల్లే తిరిగి నవ్వుకోగలుగుతున్నాం. నీ ఫిలాసఫీ మాకు చాలా బాగా నచ్చింది. అంత మాట అనకండి బాస్. ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటిలో కల్లా నవ్వడం తెలిసిన ఏకైక జంతువు మనిషి. నవ్వడం తెలిసి కూడా నవ్వడం మానేసిన జంతువు కూడా మనిషే. 60-70 సంవత్సరాల వయసు దాటాక మేము ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ్యతలు సమస్యలు మాలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి లైఫ్ ఉందని చూపించావు బాస్. ముసలితనం ఓ శాపమని ఫీల్ అయ్యే మాలాంటి వాళ్లకు ముసలితనంలో కూడా జీవితం ఉందని చూపించావయ్యా. జీవితంలో మాకంటూ ఇలాంటి రోజు ఒకటి ఉందని ఏనాడు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. చచ్చినంత కాలం బ్రతకమని దేవుడు మనల్ని పంపిస్తే మనం బ్రతికినంత కాలం చస్తూనే ఉన్నాం. ఒక రోజంతా ఆనందంగా ఉంటే మనిషి జీవితానికి 10 నిమిషాల ఆయుష్ పెరుగుతుందన్నారు మీలాంటి వాళ్ళు. ఆ ఆనందమే సజీవనే. 20లో ఉన్నవాడికి బాధ్యత తెలియదు, 60లో ఉన్నవాడికి ఎంజాయ్మెంట్ తెలియదు. అదే ఇప్పుడు మనం చేస్తున్నది. కమ్ ఆన్, ఫర్గెట్ ద ఏజ్ అండ్ ఎంజాయ్. ఫర్గెట్ ద ఏజ్ అండ్ ఎంజాయ్. అబ్బాబ్బాబ్బా, ఇది చాలా బాగున్నాడరా. పక్కన అనుష్క బాగుంటుందా, కాస్త బాగుంటుందా? అబ్బాబ్బా, నీ లెక్క తెలుస్తుంది నీ కథ. ఈడెవడో బిస్కెట్ గడ్ వస్తున్నాడరా, ఈ సంగతి. హలో, ఏమే నక్కతో దొక్కడానికి నీ తమ్మునికి 5 రూపాయల నక్కలేవు, అన్ని కుక్కలే. అయినా అప్పనంగా అదే ఫ్రీగా డబ్బులు రావాలంటే తోకలు దొక్కదు, పీకల్ పిస్కల్ అర్థమైందా? ఫోన్ పెట్టాయి నీ తమ్ముడిని సంగ చెప్తా కానీ. $300,000 నక్కతోక తొక్కడం అంటే ఇదే. నేను నక్కతోక తొక్కిన, నేను స్నవీల్ కవి, మంచి టైంలో దొరికిన వెర్రి ఎగ్ పప్పుల. నువ్వు గుర్తుపెట్టా, గుర్తుపెట్టావా? నేను తాగుపోతాను కానీ తిక్కలోనే కాదు. నువ్వని నాకు తెలుసు. ఇప్పుడు నేను పట్టుకుంటా ఎవడో ఒక్కటి. ముందు నేను చూస్తానే. అర్రే, ముందు మేము పట్టుకున్నాం రా భయ్. ఏం మిస్ అయినా? టైమింగ్ మిస్ అయ్యో. అర్రే, టైమింగ్ మిస్ అయినా? ముందు చూస్తేనే కదా. చూడు బ్రదర్, వీరప్పని కూడా చాలా మంది చూసారు, కానీ పట్టుకున్నోడికే క్రెడిట్ దక్కింది. సో క్రెడిట్ మాదే, రివార్డు మాదే. క్రెడిట్ నాకే కావాలి, రివార్డ్ నాకే రావాలి. ఎవడి పేరు నువ్వు? మేము పట్టుకుంటే మాకు వస్తుంది, నీకెట్లా వస్తుంది బే? ముందు చూసేది రేరా. కాంప్రమైజ్ అయిపోతారా? సెటిల్మెంట్ చేసుకుంటారా? సెటిల్మెంట్ అంతే. 50-50 అంటే వల్ల ఇగో అంటే 50% అడగలేదు కదా. అడగలే అడగలే. ఓకే, 50-50 వల్ల దీల్. ఓకే, ఆపు. ఇంత 500 100 చేంజ్ లేదు సార్, చెల్లించుకో. అవి నా డబ్బులు, నీ డబ్బులే. సర్లే, 3 లక్షలు వస్తాయి. కానీ ఆయన నేను కానీ తీసుకెళ్ళాల్సి. నువ్వే తీసుకెళ్తున్నావు, చదవెట్టుకో. నువ్వు వచ్చేది గుడికి కాదు, స్టేషన్. అరే, పోలీస్ స్టేషన్ లో నాకు డబ్బులు వస్తాయి. అంటే పోలీస్ స్టేషన్ అంటే నాకు గుర్తొచ్చా? అర్థమైందా? అర్థమైంది. ఇది ఏసీయా, నాన్ ఏసీయా? ఇది రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్? ఓకే. పారిపోవాల్సింది పోయి ముందు నడుస్తాను. ఏది నీకు డౌట్ కావాలి? డబ్బులు కావాలి? ఆయన 100,000 రూపాయలు ఇచ్చిన, నాకు డబ్బులే కావాలి. అదైతే అది నేను కదా అనాల్సి. నువ్వే కదా అంది. అంటే మధ్యలో కన్ఫ్యూజ్. సరే, కూర్చో, మాట్లాడదాం. కానిస్టేబుల్, కూర్చో. మీ ఎస్ఐకి ఒక బీపీ టాబ్లెట్ తీసుకురా. దా కూర్చో. సార్, నమస్తే. సే గారు, నువ్వా? ఇదే మొత్తం రెడీ చేసుకోను, ఇచ్చేసి వెళ్ళిపోతా. సార్, బీపీ టాబ్లెట్ సార్, వాటర్. దొరికేసావరా పిల్లకాయ? దొరకలేదు, పట్టుకున్నా. పట్టుకున్నావా? ఏం పట్టుకున్నావురా? అసలు ఎవరు నువ్వా? నువ్వెవరు? సిఐవా? డీజీపీ కమిషన్ పిలిపించు, ప్రెస్ మీట్ పెట్టాలి, టీవీ వాళ్ళని ఛానల్స్ పిలిపించు. ఏరా, ఒళ్ళేమైనా టిమ్ టిమ్ అంటదా? నీ సంగ తర్వాత చూస్తానుండో.
పైసలు ఇచ్చేదాకా ముట్టుకోలేదు. పైసలా? ఏం పైసలు రా? అబ్బాబ్బాబ్బా, నీ ఆస్కార్ నటన నీకు తెలుసా? నాకు తెలుసు. 3 లక్షలు దొబ్బెత్తాను చూస్తానా? పోలీస్ బుద్ధి పైసలు అన్న తగ్గద్దన్నా. ఈ స్టేషన్ కాబట్టి ఇంకో స్టేషన్ బస్సు మే సవాల్ పైసలు దే. Hey, 104. Sir. 105. Sir. 106 కూడా బిల్వాడు సార్. ముగ్గురు కలిసి 3 లక్షలు ఇస్తారు. తెలుస్తా గానే సార్, ఒకసారి లోపల తీసుకెళ్ళండి. లోపెట్టారని చేసిరా? అబ్బా మీరు సూపర్ సార్. సత్యానికి న్యాయానికి ధర్మానికి 3 సింబల్ అయితే కనిపించండి, 4వ సింబల్ మీరు సార్. ఐ లవ్ యూ సార్. మీరు నిజాయితీ పరం సార్. నా నిజాయితీ ఏడని చూసా గానీ లోపలికి చూపిస్తా. అవునా? లోపల చూపిస్తావా? నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళా? డన్. అది నువ్వు వీడే ఉండు. లోపలికి వెళ్దాంపా. ఏ అన్ని ఫ్రెష్ నోట్లేగా సార్. మర్యాదలు బాగా చేయట్రా. రై రై రై. ఓహో ఇక్కడ ఇస్తారా? 3 లక్షలు తొందరగా ఇచ్చేయండి సార్. కనీసం చార్జీలుగానే చిల్లర ఇప్పించారు సార్. లోపలని కట్లు ఇచ్చారా? సార్ కొంచెం చిల్లర ఇచ్చి పంపించండి. అలాగే సార్. నాకు చిల్లర అంతా నోట్లతో ఏమంతు నీ పెడతా సార్. రే పదరా. రే ఇవాళ బుజ్జిగాడిదే పార్టీ. ఇచ్చే ఆర్డర్. అవునరా, ఆర్డర్ ఇద్దాం. అరే అది చూడరా, ఒక్కటి బాయ్ ఫ్రెండ్తో రాలేదే. ఓ ఇదా. హాయ్, ఇంకా బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకోలేదా? లేడు. బా హలో హలో, బాయ్ ఫ్రెండ్ గురించి ఎందుకు అడిగారు? మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ట్రై చేద్దామని. సారీ, నెక్స్ట్ టైం బాయ్ ఫ్రెండ్ దగ్గర పిచ్చు. ఈ పొట్టడు లాజిక్ చాలా వెరైటీగా ఉంది, చెప్తాను. ఇది ఎవరు బాయ్ ఫ్రెండ్తో వచ్చినట్టుంది. యూ సో బ్యూటిఫుల్. యూ జస్ట్ మ్యాచ్. రే వీడి సెకండ్ హ్యాండ్ ప్రేమ చూస్తుంటే మాడు పగలడం గ్యారంటీ అనిపిస్తుంది. ముసుగులోని ఇంత అందంగా ఉన్నావంటే ముసుగు తీస్తే ఇంకెంత అందంగా ఉంటావు. చూడకుండానే నీకెలా తెలుసమ్మా? పిచ్చిదానా, ఆడియో విని సినిమా హిట్ అని చెప్పరా? ఇది అంతే ముసుకేసుకున్న పోరిల దగ్గరికి వెళ్ళొద్దా అంటే వెళ్తాడు. నా అందాన్ని చూసి తట్టుకోగలవా? ఈ బ్యూటిఫుల్ స్మైల్తో పాటు ఈ స్వీట్ వాయిస్, నీ ఫేస్ చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ ఒక్కసారి చూపించవా? ప్లీజ్. సరే చూడు. Beautiful eyes. What a nose. What a... అరే లేరా, ఏమవుతా ఇది? నా బిడ్డను చంపపోయింది. ఏయ్ దిగివే కారు, దిగో. వాళ్ళు ముసుకొని డ్రైవింగ్ చేస్తున్నావు, మీ పీసెంటే తెలుగు కక్కవే. ఏమనుకుంటున్నావు? నీ గురించి రోడ్ల మీద వెళ్ళి చిన్నపిల్లలు కూడా చూడవా? చిన్న చిన్న రోడ్ల మీద ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తావా? నీకు ఇంటి కాదు, చిన్న పూరని గుద్దేస్తావా? ఇట్లేనా బండి నడిపేది? అవునా? ఈ డబ్బులు కళ్ళు నెత్తి మీద ఉంటాయి, కార్లేమో మన మీద ఉంటాయి. కారు పోతే లారీ కొనుక్కోవచ్చు, పిల్లోడు పోతే లాలీపాప్ కూడా కొనలేము. అయ్యో తను చెప్పేది వినకండి. చూసుకుంటా, పూరని గుద్దేస్తావా? అవునవును అవును 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 అవును, అదే కరెక్ట్. ఆగండ్రా. ఏంది చప్పట్లేదు? ఓ అవును అవును, మా పేదలకు గుడిసెలే కాదు మనుషులు కూడా ఉంటాయి. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాం. చాత్ర అయితే మనం పిల్లల్ని కందాం, కానీ పిల్లల్ని చెప్పొద్దు. ఏమంటావానా? మా ఆవిడతో నువ్వు పిల్లలు కనేది ఏంటి? ఆయన నుంచి నువ్వు సైకిల్ చేయడం చూడలేదు అనుకున్నావా? ముందు దీని కాదు వినుకోమంటారా? ముందు చిన్న పరామీ ఇప్పటి వరకు నేను రెండు తినేలా చేస్తాను. ఈ రోజు ఎలాగే నాతో మాట్లాడుతూ చేస్తాను. గింతల వింతల గుండెల లోపుల కింతలు రేగెనులే, కను విందుల చిందుల సందడిలో చలి చంతగ సాగెనులే. నా తోడు నువ్వే అని నీ ఏడు కోరిందని, నీ ప్రేమ కావాలని నీతోనే సాగాలని, చే అందుకోవాలని చేరాయి ప్రేమావనం, ఎద పంచుకోవాలని
చేశాయి కోలాహలం గిలి గింతల వింతల గుండెల లోపుల కింతలు రేగెనులే కను విందుల చిందుల సందడిలో చలి చెంతగా సాగెనులే L-O-V-E ఉంటేనే చాలు L-I-F-E అవుతుంది చోరు లవ్ లేని ఈ లైఫ్ బోరు come on, come on, enjoy love తెలియదంట ఈ ప్రేమకి ప్రేమించేటి మనసుని కాదంటుపోతే ఎలాంతల వింతల గుండెల లోపుల కింతలు రేగెనులే కను విందుల చిందుల సందడిలో చలి చెంతగా సాగెనులే Tight brass knuckles and flashlights The heaters in the two-seaters With two meters, senoritas Kiss rings when you meet us He did, he run the city Show them Thanks, Andy. Correct time coach, I'm safe. It's okay. Idigo, ee 2000 teeskondi. Kaathulukandi. Lift ichno sare. ఈ పైసలు దేనికి? ఎప్పుడు చూసినా కూడా పాపం మీరు ఈ షర్ట్ లోనే కనిపిస్తున్నారు కదా. ఓ నీకు అలా అర్థమైందా? హే అదంతా పక్కన పెట్టు. నన్ను ఎప్పుడు చూసినా ఇదే షర్ట్ లో కనిపిస్తున్నావు అంటున్నావు అంటే నువ్వు నా మీద మస్తు ఫోకస్ చేసినావు అన్నమాట. కాబట్టి లిఫ్ట్ ఇచ్చింది. అయితే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఆ బాబు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ 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 ఆపండి ప్లీజ్. ఒక్కసారి దిగుతావా? ఇక్కడ శ్మశాన దగ్గర. హే నా కోసం. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు రా చెప్తాను. ఈ సమాధిలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ గురించి నాకెందుకండి? నాకు అసలు ఇక్కడ భయంగా ఉంది. ఏయ్ ఎందుకంత భయపడ్డం? ఏదో ఒక రోజు ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే. ఓ ప్లీజ్ ఇక్కడ ఉంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. వెళ్దాం పదండి. ఎందుకంత ఇరిటేషన్? పోయిన వాళ్ళందరూ మంచోళ్ళని, పోకముందు వీళ్ళే అన్నారు. అందుకే ఈ మంచోల ఆత్మసాక్షిగా, మన మించిన ఈ నేల సాక్షిగా, పైన ఆకాశం కనిపిస్తున్న అగ్ని సాక్షిగా, కనిపించని గాలి అట్లనే ఈ నీల సాక్షిగా. ఐ లవ్ యు డియర్. నందు లాస్ట్ ఇయర్ ర్యాంక్ స్టూడెంట్, ఈ ఇయర్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్. ఏం సార్ మీరు అనేది? డ్రింక్ చేసి కాలేజీకి వస్తున్నాడు, టీచర్స్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక ర్యాంక్ స్టూడెంట్ ఇలా చెడిపోవడం చాలా బాధాకరం. సెండ్ అందు టు మై ఆఫీస్. స్టడీలో గ్రేడ్ తప్పితే టీచర్స్ ఉంటారు, కానీ లైఫ్లో డిగ్రేడ్ అయితే పికప్ చేయడానికి ఎవరు ఉండరు సార్. నమస్తే సార్. ఏంటి కంప్లైంట్ ఇస్తున్నారా? దాంతోపాటు టీసీ కూడా ఇచ్చేయండి, కానీ ఏది ఇచ్చినా నాకే ఇవ్వండి. నేనేం చిన్నపిల్లని కాదు. రే నందు, ఇదండి పరిస్థితి. I'm very sorry sir. మీరెందుకు సారీ చెప్తున్నారు? షట్ అప్ నందు. యు ఇడియట్. డాడీ స్టూపిడ్ ఫెలో. డాడీ వదలండి. ఉత్తుందా అమ్మా. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడ నేర్చుకున్నారా? ఉత్తలేదా నీకు? ఎలా పెంచాను? ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? రాసి. ఏం చేశాను ఇప్పుడు? ఏం చేశాను నేను అడుగుతున్నాను. నాలుగు రోజులు కూతురు పెళ్లి పెట్టుకుని ఏమిటి మీరు చేస్తున్నది? గెట్ అవుట్. కొట్టకండి వాడిని. గో. ప్లీజ్ డాడీ కొట్టకండి డాడీ. ఇందు రామా. ఏంట్రా వస్తున్నావు? స్టూపిడ్ రాసి. వదలండి. నిన్ను వదలండి. ఐ విల్ కిల్ యు. ఇడియట్. ఆర్ యు మ్యాడ్? కొట్టి చంపేస్తావా? నీకే నా ఫ్రెండ్సే బెటర్. ఛీ, నువ్వు ఒక తండ్రివి. చియర్స్. భలే టైమింగ్ రా నీది. బెల్ కొట్టే టైంకి కాలేజ్ వెళ్తావు లేదు తెలియదు, కానీ చియర్స్ కొట్టే టైంకి వాలిపోతావు. రేయ్ వాడి కూడా పోయాను రా. మూడ్ లేదన్నా. అరే ఏమైందిరా? అసలు ఈ ఫాదర్స్ ఉన్నారు చూడన్నా, మరి మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రిన్సిపల్స్కి కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే పనిపాట లేకుండా తయారయ్యారు. అరే ఇంటి ముందుండే కుక్కలకి ఇంట్లో ఉండే కొడుకులకి పెద్ద తేడా లేకుండా పోయిందన్న. బెల్ట్ తీసుకుని కొట్టాడు తెలుసా నన్ను? అందుకే ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేసానన్న. ఇప్పుడు నేను కూడా మీలాగే ఫ్రీ బోర్డ్ అన్నా. వెరీ గుడ్, రైట్ డెసిషన్ తీసుకున్నా. అవునరా. ఎవడరా ఈ బాబా? అవునన్నా. పోనీ కడి. ఇదిగో అన్న. నందు సారీరా నాన్న, ఒక్కసారి ఇంటికి రారా?
నందు రాడు. మీకు దండం పెడతాను బాబు, మీరైనా ఒకసారి చెప్పండి వాడికి, ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. కన్న కొడుకును కూడా అర్థం చేసుకోవాలని ఇలాంటి తండ్రులు భూమి మీద ఉన్న దండకేరా, పెట్టే ఫోన్. అంత పెద్ద మాటలు అనకు బాబు, మేం బతికేది మీకోసమే. ఒక్కసారి నందుకి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకు? తండ్రి అంటే నీతులు చెప్పేవాడు, కానీ ఫ్రెండ్స్ అంటే ప్రాణాలు ఇస్తారు. మీకు మాకు చాలా తేడా ఉంది. ఏడో కుళ్ళి కుళ్ళేడో, మీలాంటి తండ్రులందరికీ ఇలాగే జరగాలి. అరే నందు, ఇంకెప్పుడు ఏమనరా, ఒక్కసారి ఇంటికి రా ప్లీజ్, నా మాట వినరా. రేయ్, మీ బాబు సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేస్తుండు, నువ్వు బెండు కాకు ప్లీజ్. ఒక్కసారి నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉన్నావు కదా, ఎన్నిసార్లు ఏడ్చుంటారో తెలుసా నీకు, అసలు ఇప్పుడు కూడా కొట్టావు కదా. నేను లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉండాలా? ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నువ్వు వదిలేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. వద్దు, నాకు ఆ టార్చర్ వద్దు నాన్న. అసలు నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. పెట్టే ఫోన్. రే పదండ్రా, బయటికి వెళ్దాం, కొడద్దాం. పద పద. రే నందు, నువ్వు ఇంటికి వెళ్ళరా. అదేంటన్నా, ఇంటికి ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటారన్నా? వాళ్ళు అంటుంటారు, మనం వింటుంటాం. నువ్వు ఇంటికి పో. రే అన్నా, రే అన్నా, వెళ్ళరా వెళ్ళు. రే చూసారా రే, ఏంద్రా ఇది వీసారా? దీనికోసం కొన్ని లక్షల మంది క్యూ కడుతున్నారు తెలుసా? ఇక్కడ ఆధార్ కార్డు కోసం కూడా లక్షల మంది క్యూ కడుతున్నారు. వీసా కీసా కూర్చునే జాంతా, ఓన్లీ ఎంజాయ్మెంట్. అరే మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ వెళ్తారా? మీతో ఉంటే వచ్చే ఎంజాయ్మెంట్ ఫారెన్ పోతే. అందుకే వీసా గీసా ఏం లేదురా బాయ్. గింతేరా, వీసాలు వచ్చినంత ఈజీగా ఈ వీసాలు వస్తాయి. మీ బాబు ఇక్కడ తిరుగుతున్నాడేంట్రా? ఇక్కడే ఉన్నారా? రై కనబడితే క్లాస్ పిక్తారా, మళ్ళీ వీసా గురించి అడుగుతాడు. వెళ్ళిపోయా అమ్మయ్యా, వెళ్ళిపోయారా? రాశ్రీను, ఇదే మా ఇల్లు. ఓ, ఇల్లు మస్తుగుంది. మీ అందమైన పూరులందరూ ఇట్ల పెద్దింట్లో ఉంటారని ఫిక్స్ అయిపోయారా? ఏంటి మోస్తున్నావా? ఏ నిజంగా, మీ ఇల్లు మంచిగుంది. నీ అందమే ఇంటికి ప్లస్. రియలీ? ఇదేంటి మీ ఇల్లంతా ఓపెనింగ్స్ లేని మల్టీప్లెక్స్ థియేటర్ లా ఉంది. మీ మమ్మీ డాడీ ఊరెళ్ళారా? చిన్నప్పటి నుంచి అంకులే అన్ని తానే చూసుకున్నారు శ్రీను. ఇంతవరకు నేనేది అడగలేదు. ఫస్ట్ టైం నువ్వు కావాలని అడిగాను. కాకపోతే నా కాబోయే భర్త అంకుల్ కంటే నన్ను చాలా బాగా చూసుకోవాలని ఆయన కోరిక. ఆ కోరిక నీ రూపంలో తీరబోతుంది. అంటే మీ అంకుల్ మన పెళ్లికి ఒప్పుకోరన్నమాట? అవును శ్రీను, రేపు మన పెళ్ళయ్యాక మన కంపెనీ ఎండి సీట్ లో కూర్చోవాల్సింది నువ్వేగా. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, ఆ రోజే మన పెళ్లి గురించి అందరికి చెప్పేద్దాం శ్రీను. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయి. సార్, ఓన్లీ ఫర్ కపుల్స్. ఓయ్ కపుల్స్ ఏంటి, మేం ట్రిపుల్స్. మాస్ లేడీస్ మాస్. సారీ బాస్, మీ గేస్ మాకు లేడీస్ పని. అయినా నాట్ అలౌడ్. వెళ్ళిపోండి బాస్. గేస్ అయినా సరే రూల్ ఇస్ రూల్ బాస్, వితౌట్ లేడీస్ నాట్ అలౌడ్. ఏంది బాయ్ రూల్స్? బయట బైక్ మీద అమ్మాయిని తీసుకోపోతే తప్పు, సినిమాలకి షికాల్కి తీసుకెళ్తే తప్పు. అలాంటిది అమ్మాయిలతో పప్పు కాదు, తప్పు కదా? వీళ్ళెవరు గొడవ పెట్టడానికి వచ్చారా? ఏ తోసేరా, వెళ్ళండి. బాస్ బాస్. అరే మీరేంటి బాస్ ఇక్కడ? మీరు హర్ష మొలలు యాడ్ అడిగితే మన కాల్షిట్లు లేవని చెప్పరా? అట్లంటావా? సారీ సార్, యాక్చువల్లీ రాజమౌళి పూరి జగన్నాథ్, మాతో సినిమా దీనికి ఎంట వాడుతురు. నెక్స్ట్ టైం ఏదైనా యాడ్ ఉంటే చెప్పండి, చేసి పెడతాం. చా, పబ్బుకి వచ్చి కాల్ షీట్ల గురించి ఎందుకులే గాని, యాక్చువల్గా మీ ఎంజాయ్మెంట్ కాన్సెప్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో మీకు ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ కదా, కమ్ ఆన్ లెట్స్ గో. ఏంటి తమ్ముడు, రోజు ఇలా పబ్బుకి వస్తుంటావా? అబ్బే లేదన్నయ్య, గురు శనివారాల్లో గుడికి వెళ్తుంటాను. అబ్బో తమ్ముడికి భక్తి ఎక్కువనే. ఆ భక్తి ఆ బొంద, గురు శనివారాల్లో అయితే గుళ్ళో కలర్ఫుల్ గా ఉంటుంది, కవర్ చేయడానికి వెళ్తుంటా.
వీడి మనకని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు, వీడిని మాత్రం వదలకూడదు. అయితే పోదాం నడు. వెల్కమ్ వెల్కమ్ అన్నయ్యలు. తమ్ముడు మీ ఇల్లు పబ్బులా ఉంది కానీ ఇంటికాడ అయితే అందుకని పబ్బులకు వచ్చేది. కూర్చోండి కూర్చోండి. అవునరా సీను, సడన్ గా పబ్ రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? ఓ అదా, ఏం లేదురా. ఇప్పుడు నన్ను చూసి కూడా ఒక ఆడతో ఊపిందిరా. అంటే హనీని కలివి చెప్పిందా? ఐ లవ్ యూ అదే, పెళ్లి కూడా చేసుకుంటానది. గ్రీటింగ్ కార్డు ఖర్చు కూడా లేకుండా ఏకంగా వెడ్డింగ్ కార్డు దాకా వెళ్ళిపోయావంటే నువ్వు చాలా లక్కీ ఫెలో. అంతేకాదు, వాళ్ళు పిలిచి మరీ ఎండీ సీట్ లో కూర్చోపెడతామంటారు తమ్ముడు. ఎండీ సీటా? ఎండీ సీటా? ఎండీ సీట్ అంటే ఇండైరెక్ట్ గా జాబ్ చేయమంటావు, ఉద్యోగం ఆడ లక్షణం. రేయ్, మన పాలసీ మర్చిపోవా. మన పాలసీ ప్రకారం ఉద్యోగం చెయ్యకూడదు. అదేంటన్నయ్య, ఉద్యోగం పురుష లక్షణం కదా. చిత్తూరు నాగయ్య కాలంలో ఇప్పుడు ట్రెండ్ మారింది, మంచి డబ్బులు అమ్మాయిని చూడటం, పెళ్లి చేసుకోవడం, అత్త మామూలు ఇచ్చిన అత్త సొమ్ము అల్లుడు దానం చేయడంలో ఉన్న ఆనందం ఇప్పుడు మిమ్మల్ని. రే శ్రీను, లవ్ అయితే ఓకే గాని జాబ్ గీప్ కు జాతానే రాబాయ్. అదేంటన్నయ్య, ఫ్రెండ్షిప్ అంటే డైలీ కలవడం, జాబ్ అంటే వీకెండ్ కలవడం. ఇలానే ఉన్నాం రారే, మనం ఇలానే ఎంజాయ్ చేద్దాం. నో జాబ్ నో ఎంజాయ్మెంట్. యే, ఏంటే నీ పేరు గీత కదా, మరి మై నేమ్ ఇస్ షీలా అంటే గెంతులేస్తావంటే ఈ ఊపుడేంటే? నువ్వైనా కత్రినా అనుకుంటున్నావా, కరీనా అనుకుంటున్నావా? వాళ్ళు ఊపి విసిరడానికి బాలీవుడ్ అంతా ఉంది, అసలు నీకేముందనే ఊపుతున్నావు. నీ బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ వాడు కనబడ్డు, చీకట్లో చూస్తే నువ్వు కనబడవు. అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక్క క్వాలిఫికేషన్ ఉంది, నీకంత సీన్ లేదు. కుప్పి గంతులు మానేసి గమ్మునుండు, లేకపోతే తోలు తీస్తా. నువ్వు? నేను నీకు అన్నయ్య అవుతాను తమ్ముడు. రే అన్నయ్య ఏంట్రా? అదా నీ డౌట్? ఫర్ సపోజ్ దిస్ గర్ల్ బిలాంగ్స్ టు మీ అండ్ బోర్డ్ మెల్ల వేసాను అనుకో, ఏంటి అప్పుడు ఈ అమ్మాయి నాకేమొద్ది? లవ్వరు. అప్పుడు నువ్వు నాకేమవుతావు? ఒరే నిన్ను చంపేస్తారా రే, నాతోనే చెప్పించి నా గర్ల్ ఫ్రెండ్ కే లైన్ వేస్తారా రే? మ్యాన్ హ్యాండ్లీ గా, కమ్ ఆన్ బాయ్స్. అరే పొట్టోడా నిన్ను. షార్ట్ నాకు ఓకే. షార్ట్ ఓకే? మేము ప్యాకప్పా, రౌండ్ కిట్లు వేసుకుందామా? ఎందుకు? డైరెక్టర్ నేను ఓకే అని చెప్పాను కదా. తమ్ముడు ఓకే అన్నాడు కదా, ఎందుకని మంచిది. క్లోజ్ రియాక్షన్స్ తీసుకుందామా, ఎడిటింగ్ లో పనికొస్తుంది. అవునవును. అరే ఇదేదో టీవీ ప్రోగ్రామ్ రా, వెళ్దాం పదండి. తమ్ముడు వెళ్ళిపోతున్నారు. హలో. మరీ అలాగ వెళ్ళిపోతే ఎలాగా, ఛానల్ కదా, మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే అందంగా ఉంటారు. హలో నాన్న, ఈరోజు బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోయాను రా. వావ్, కంగ్రాట్స్ నాన్న.
రే, ఇదేమన్నా నా బర్త్డే అట్రా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి? ఒక రకంగా నా డెత్ డేరా. రే, నేను ఎంతో కష్టపడి నా చిన్నటి స్నేహితుడిని బ్రతిమలాడి నీకు ఉద్యోగం ఇప్పించాలని చూస్తే నువ్వు ఏం చేసావురా? ఏం చేశాను? నాకు ఉద్యోగం అంటే ఇష్టం లేదని అక్కడికి వెళ్ళి మిస్బిహేవ్ చేస్తావా? ఒరే బుజ్జి, నువ్వు సంపాదించి మాకేం పెట్టక్కర్లేదురా. బుజ్జిగడి ఫాదర్ రిటైర్డ్, అందుకే పార్టీ చేసుకున్నావు. సర్లే, మళ్ళీ చేస్తాలే, బాయ్. హలో. హాయ్ రవి. హాయ్ హనీ. ఒకసారి ఫోన్ శ్రీనుకి ఇస్తావా? యా, వన్ సెక్, లైన్లో ఉంది. రే శ్రీను. ఏంద్రా? హనీ రా ఫోన్లో. హనీయా? హలో హనీ. ఈరోజు నా బర్త్డే, గుర్తుందా? అదిలా మర్చిపోతా డియర్. మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు మన లవ్ గురించి అనౌన్స్ చేస్తున్నాం, గుర్తుందిగా? సాయంత్రం పార్టీకి నువ్వు నీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రావాలి. డెఫినెట్ గా. బాయ్. ఏంట్రా పార్టీకి వెళ్ళకుండా ఇక్కడ తమ్ముడు కోసం వెయిటింగ్? తమ్ముడు వల్ల పార్టీ మూడ్ అవుట్ అయిందిరా. అదిగో తమ్ముడు వచ్చాడు రా. హాయ్ తమ్ముడు. హలో అన్నయ్యలు, సారీ కొద్దిగా ఆలస్యమైంది. ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? మళ్ళీ నన్ను బకరా చేయడానికి కొత్త ప్లాన్ ఏదైనా వేస్తున్నారా? అదేం లేదు తమ్ముడు, మీరు ఇట్లా లేట్ వచ్చిరని ఫీల్ అవుతురు ఎదవలు. మరి నీ సంగతి ఏంటి? ఓహో, నువ్వు ఆ మూడ్ లో ఉన్నావా? ఏమైనా మాకంటే నువ్వే బెటర్ సీను. నీ గిఫ్ట్, నీ మూడు, ఏ యాంగిల్లో చూసినా మా అందరికంటే నువ్వే బెటర్. ఏ యాంగిల్ అయినా నువ్వే స్మార్ట్ తమ్ముడు. నాలో నీకు తెలియని ఇంకో యాంగిల్ ఉందిలే. ఇంకో యాంగిలా? అదేంటి తమ్ముడు? తొందర ఎందుకు? స్లోగా తెలుస్తుందిలే. నాకు తెలిసి ఇదే మన చివరి ఎంజాయ్. అదే ఒకవేళ ఇప్పుడు తను పార్టీకి వెళితే అక్కడ సీను ఎండీ అయితే తప్ప పెళ్లి చేసుకోను అని హనీ అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు పరిస్థితి. మేము ఒప్పుకోం. ఈ పార్టీ క్యాన్సిల్. నో. ఒక్కసారి పార్టీ అని ఫిక్స్ అయిన తర్వాత వెనకడుగు వేసేదే లేదు, జరిగి తీరవలసింది. అది అక్కడైనా సరే, ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే. అమ్మాయిలు తనని ఎంత బాగా ప్రేమిస్తున్నారని చూడరన్నయ్యలు, వాళ్ళ కోసం ఎంత కష్టపడతారా అని చూస్తారు. దాన్నే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ హనీ అలాంటిది కాదు. ఒకవేళ పార్టీలో హనీ మన తమ్ముడు అన్నట్టే నీకు కండిషన్ పెడితే నువ్వు కంపల్సరీ ఎండి సీట్లో కూర్చోవాల్సి వస్తుంది. అందుకే నో హనీ, నో పార్టీ. హనీ అలాంటి కండిషన్స్ పెట్టదు. పెడితే పెట్టదు. ఓకే ఓకే ఓకే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీ ఫ్రెండ్షిప్ కోసం ఒకడేమో విసాచ్ ఇచ్చేశాడు, ఒకడేమో ఉద్యోగం మానేశాడు కదా, మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం నువ్వు హనీని ఎందుకు వదిలేయకూడదు అని వాళ్ళ డౌట్. మన ఫ్రెండ్షిప్ కంటే నీకు హనీ ముఖ్యమా? హనీ ముఖ్యంరా, కానీ హనీ వల్ల అట్లాంటి పరిస్థితి రాదు తమ్ముడు. వస్తే రాదు. వచ్చిందే అనుకో. నేను చెప్తున్నా రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆ పిల్లను వదిలిపెడతా అని మాత్రం వీడు అంటాడు. మన ఫ్రెండ్షిప్ కన్నా అదే ముఖ్యం నీకు? అవునరా, నాకు అదే ముఖ్యం. హలో, నా ఫోన్ పడేస్తారా నిన్ను? గొడవలేండి సార్, అనవసరంగా ఎదవల కోసం నాకు వచ్చిన వీసా చింపేసుకున్నాను. వీటితో నన్నుతావిట్రా, సాఫ్ట్వేర్ కంపెనీ లక్ష రూపాయలు జీతం మీ కోసం వదిలేసుకున్నాను. జీతం ఇక్కడ నా జీవితం అయిపోయింది, అయినా నిన్న కాక మొలొచ్చిన దానికోసం మా ఫ్రెండ్షిప్ నే కాదంటావా? ఇంకెంత మంది తిరిగిందో ఏంటో. అని నా అనుభవం ముందు మీ కాన్సెప్ట్ ఎంతరా? ఇదేరా నాలోని ఇంకో యాంగిల్. మద్యం ఆరోగ్యానికి హానికరం, అచ్చం నేను కూడా మందు కంటే ఎక్కువ డేంజర్. చియర్స్, రిలాక్స్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. బ్రిటిష్ వాడు ఇండియాని పాకిస్తాన్ని విడదీసినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయి ఉండడు. మహాభారతంలో శకుని, రామాయణంలో మందర, ఈ కథలో నేను. మేం విడదీస్తే యుద్ధమే, కాంప్రమైజ్ లేదు.
నేను వేసిన స్కెచ్ ప్రకారం వీళ్ళు లైఫ్లో కలవరు. ఒరే సీను, ఇన్నాళ్ళు మనం కలిసి ఉన్నాం, అనవసరంగా కొట్టుకొని మనం విడిపోయాం రా. సారీ రా, మీ మీద కోపంతో ఆలోచించకుండా వెళ్ళిపోయినా, మీరు లేకుండా ఉండలేకొచ్చాను రా. ఆ రోజు నువ్వు కోపడంలో తప్పులేదురా నీ లవర్ విషయంలో, కానీ రవిగాడే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అవునరా, నాదే తప్పు. మీకు దూరంగా వెళ్ళిన తర్వాత తెలిసిందిరా మీ విలువేంటో. ఎప్పుడు పక్కనుండేవాడే ఫ్రెండ్ కాదురా, బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా గుర్తుకొచ్చేవాడేరా ఫ్రెండ్. ఐఎమ్ వెరీ సారీ రా. ఎవరైనా ఫ్రెండ్ విలువ ఫ్రెండ్షిప్ చేసి తెలుసుకుంటారా, మనం విడిపోయి తెలుసుకున్నాం. పొట్టడు బలే చెప్పాడు రా. పొట్టడు సెంటిమెంట్ తో పిసికేస్తాడు మామా. కలవరు అన్న వాళ్ళు వీళ్ళు కలిసిపోయారేంటా అని ఆశ్చర్యపోతున్నారా? ద్రౌపది చీర లాగినప్పుడే కృష్ణుడు రియాక్ట్ అయ్యినట్టయితే పాండవులనే మహావీరులు ఈ ప్రపంచానికి తెలిసేవాళ్లే కాదు. నాది కూడా ఆల్మోస్ట్ కృష్ణుడు కాన్సెప్ట్. ఎప్పటికైనా వీళ్ళు నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే. రావాల్సిన టైంలో రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నానా లేదా అనేగా. సారీ అని ఆ రోజు నేను. ప్లీజ్ ఇంకేం చెప్పదు, నవ్వించాల్సి నువ్వే. ఇలా నవ్వుల పాలు చేస్తావని అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ అంటే నువ్వు ప్రేమిస్తావు అనుకున్నానే గాని ఇలా ఏడిపిస్తావు అనుకోలేదు శ్రీను. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నాకు అది శ్మశానంలా అనిపించలేదు, కానీ నీ వల్ల ఈ రోజు ఇల్లు నాకు శ్మశానంలా అనిపిస్తుంది. పార్టీలో అందరు ముందు తొలదించుకునేలా చేశావు. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. హనీ, హనీ ప్లీజ్ హనీ. ఎరా కాస్త నవ్వరా. సారీ రా, అన్ని ఫేజ్లకి నవ్వు సూట్ అవ్వదు. జీవితంలో ఫెయిల్ అయినోడు మేధా అవుతాడు, లవ్ లో ఫెయిల్ అయినోడు సన్యాసి అవుతాడు, వీడు మాత్రం అటు ఇటు కానడు అవుతాడు రా. ప్రేమిస్తే తెలుస్తుంది రా ప్రేమంటే ఏందో. అబ్బా ఈ అవుట్డేటెడ్ కొటేషన్స్ విని విని బోర్ కొడుతుంది, కానీ నేను ఒకటి చెప్తా విను. నీ లవర్ నువ్వు తీసుకొస్తే లేపుకొచ్చినట్టు, అదే మేం తీసుకొస్తే ఎత్తుకొచ్చినట్టు. లేపుకురావాలా ఎత్తుకురావాలా డిసైడ్ చేసుకో. లేచిపోవడానికైనా పారిపోవడానికైనా అక్కడికి వెళ్తే మొక్క మీద తలపేస్తున్నారు రా. మరి అంతగా ప్రేమించిన వాడు బర్త్డేకి వెళ్ళకుండా ఎందుకు ఆగేవు బే? నన్నంటే బే, ఆ రోజు బుజ్జిగాడేదో పార్టీకి పోనుకుంటూ ఆపేసిండు. ఆ రోజు తమ్ముడు పార్టీ ఇస్తానంటే వీడే కదా అయిపోయింది. అవునరా, పార్టీకి వెళ్తామని తెలిసి కూడా ఆపి మరి ఇంకో పార్టీ అన్నాడేంట్రా. ఇప్పుడు అర్థమైందిరా, ఆ రోజు పార్టీకి వెళ్తున్నామని తెలిసే మనకి లేని డౌట్లు క్రియేట్ చేసింది ఇందుకోసమే అన్నమాట. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంకా అర్థం కాలేదురా, మనకు ఫేవర్గా ఉంటూనే మనల్ని కొట్టుకునేలా చేశాడు వాడు. ఖచ్చితంగా మనల్ని విడితేయడానికి వచ్చాడు. అవునరా, ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు రా? వాడు ఎక్కడుంటాడో మనకు తెలుసు కదరా. డియర్ ఫ్రెండ్స్, స్నేహితుడు కానివాడు మనసు లేనోడు. థ్యాంక్స్. స్నేహితుడు లేనివాడు అసలు మనిషే కాడు. తాగితే ఒక్క చుక్క ఎక్కిలే మాకు తిక్క మత్తే నెత్తికెక్కరు మావా. తూగుతూ తీనుమారు వేసుకో వంశ మరు జల్సా నువ్వు చెయ్యరు మావా. మనతో నీడగా ఫ్రెండ్ అయి తోడుగా కలకాలము కలిసుండమని కలిపింది స్నేహం రా. తనువే వేరుగా ప్రాణం ఒకటిగా కడదాక ఉండేవాడులే నిజమైన నేస్తం రారారారా. బంధువైన ఫ్రెండురా, ఏ కష్టమైన నష్టమైన ఫ్రెండురా, పైనున్నవాడు పంపినట్టు గిఫ్టురా ఫ్రెండురా. బంధువైన బంధువైన ఫ్రెండురా, ఏ కష్టమైన నష్టమైన ఫ్రెండురా, పైనున్నవాడు పంపినట్టు గిఫ్టురా ఫ్రెండురా. చెరుకు తోటలో నచ్చడుగుడాటలు ఏటి గట్టు కడ ఆ ఈతలు తీపి జ్ఞాపకాలు
స్కూలు మానేసి గోలీలాటలు, మాస్టారు పెట్టిన ఆవాతలు, మళ్ళీ మళ్ళీ తిరిగి రావు. ఆ ఈతలు ఆవాతలు, పైవాడు రాసిన రాతలు, ఆ రోజులు ఆ దోస్తులు, స్నేహానికున్న ఆస్తులు. హే తాగితే ఒక్క చుక్క ఎక్కిలే మాకు తిక్క, మత్తే నెత్తికెక్కరు మావా. కాలేజీ రోజుల గుర్తులు, క్యాంటీన్ లో పెట్టిన అప్పులు, తీపి తీపి జ్ఞాపకాలు, సినిమాలు చూసి చేసిన ఫైట్లు, అన్న ఎన్టీఆర్ డైలాగులు, మళ్ళీ మళ్ళీ తిరిగి రావు. క్లాస్ రూములు, లాస్ట్ బెంచులు, స్నేహానికున్న గుర్తులు, అమ్మాయితో లవ్ ఆటలు, ఇన్నాముగా జీవాటలు. తాగితే ఒక్క చుక్క ఎక్కిలే మాకు తెక్క, మాతే నెత్తికెక్కరో మావా. స్నేహం కన్నా గొప్పదేముందిరా, నేస్తం అంటే నమ్మకం సోదరా, నువ్వే అనమ్మకం నువ్వే. స్నేహం అంటేనే స్వర్గలోకమే, ఆలోకమున్న ప్లేస్ భూలోకమే, నువ్వే అలోకమే నువ్వే. నా లోకము, నా శోకము, సంతోషము ఈ స్నేహము, నా సర్వము సావాసము, పంచివ్వ మామా ప్రాణము. హే తాగితే ఒక్క చుక్క ఎక్కిలే మాకు తిక్క, మత్తే నెత్తికెక్కరు మావా. తూగుతూ తీనుమారు వేసుకో, వన్స్ మోర్ జల్సా నువ్వు చెయ్యరు మావా. ఫ్రెండ్ ఫ్రెండ్ అని మాకే ఫిట్టింగ్ పెట్టి ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి పాట పాడుతున్నావా? ఫ్రెండ్షిప్ చేయండి, ఎంజాయ్ చేయండి అని ఫిలాసఫీలు చెప్పి మమ్మల్ని విడదీస్తావా? ఫ్రెండ్షిప్ గురించి ఆయనకేం తెలుసురా? అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? మీకు ఫ్రెండ్షిప్ అంటే ఫేస్బుక్, మెయిల్స్, ఎస్ఎంఎస్ అంతేనా? ఒక ఫ్రెండ్ రాసిన ఉత్తరం కోసం వారాల తరబడి ఎదురు చూసే ఫ్రెండ్షిప్ గురించి మీకేం తెలుసురా? మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ ఎత్తుకొచ్చిన అమ్మాయికి దగ్గరుండి పెళ్లి జరిపించడం, ఒక ఫ్రెండ్ను కొట్టిన వాడిని గుంపుగా వెళ్ళి రివెంజ్ తీసుకోవడం అంతేనా? ఫ్రెండ్షిప్ గురించి మీరు మాట్లాడుతున్నారా? విడదీస్తే విడిపోయేది అసలు ఫ్రెండ్షిప్పే కాదు. నిజమైన ఫ్రెండ్స్ని విడదీయాలంటే అది ఒక్క చావు వల్లే వీలవుతుంది. మీ వల్ల, కేవలం మీ వల్లే నా ప్రాణ స్నేహితుడు నా నుంచి దూరం అయ్యాడు. చూడండి రా, మనల్ని ఎందుకు విడదీసామని అడగడానికి వస్తే మనమే విడదీసామంటున్నాడు. ఏ నమ్మలేకపోతున్నారా? నాతో రండి. మీరడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. దిగండి. ఎవరు కావాలి? రంగారావు గారు. ఆ రండి. రేయ్ రేయ్, నందు వాళ్ళ ఫాదర్ రా. మమ్మీ, డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు. ఎవరు? నమస్తే. నమస్కారం. కూర్చోండి బాబు. అమ్మా కాఫీ. వద్దండి. పర్లేదు. ఆయన అంకుల్ హార్ట్ అటాక్ బాబు. ఫోన్లో మాట్లాడుతుండగానే గుండె ఆగిపోయింది. దండం పెడతాను బాబు. నందు రాడు. ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. కన్న కొడుకును కూడా అర్థం చేసుకోవాలని ఇలాంటి తండ్రులు భూమి మీద ఉన్న దండకేరా? పెట్టే ఫోన్. ఏడు కుళ్ళి కుళ్ళి ఏడు. అసలు నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. ఈ రోజుల్లో గుండెని రాయిగా మార్చుకోకపోతే బతకలేం బాబు. నా కొడుకే సెన్సిటివ్ అనుకున్నాను. ఇంతకాలం కాపురం చేసినా నా భర్తే ఇంత సెన్సిటివ్ అని తెలుసుకోలేకపోయాను. చివరికి అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది.
అయితే మరి నందు పేరెంట్స్ వద్దని ఫ్రెండ్సే కావాలని వెళ్ళాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు బాబు. తప్పు చేసాం రా. పైకి స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ ఇన్నరిగా ఇంత సెన్సిటివ్గా ఉంటారని తెలుసుకోలేకపోయాను రా. మన మీద పేరెంట్స్ చూపించే ప్రేమతో కూడిన బాధ్యతని రూల్స్ పాస్ చేస్తున్నారు అనుకున్నాం రా. ఆ రూల్స్ బ్రేక్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, కానీ వాళ్ళని హర్ట్ చేస్తున్నామని అనుకోలేదురా. రే, సిగరెట్టు మందు లాంటి ప్రతి బ్యాడ్ హ్యాబిట్ వెనుకలు ఉండేది ఫస్ట్ ఫ్రెండేరా. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే నందుగారిని పాడు చేసినాం రా. తప్పు చేసింది మనమే, సరిదిద్దాల్సింది మనమే. ఇదే తమ్ముడు ఇంటెన్షన్. డిస్టర్బ్ అయిన నందు ఫ్యామిలీని మనమే సెట్ చేయాలరా. ఇదే మనం తమ్ముడికి ఇచ్చే గిఫ్ట్. అవునరా, మన తప్పుని మనం సరిదిద్దుకున్నాకనే మనం తమ్ముడిని కలవాలి. రెండు వెజ్ నూడిల్స్, ఒక చికెన్ 65. బయట బోర్డు చూసావా? ప్రతి వాడు 500 నోట్లు తీసుకొస్తేనే జలకండి చేయాలి. హలో ఏంటా ఏంటి అవును మాట్లాడను కదా, ఉండవా ఉండు, ఇదిగా ఇష్టం ఉంటే తీసుకురాలేదు. వెళ్ళ అరుస్తాడేంటండి? అది కాదు ఏంటి మాట్లాడుతున్నాను కదా, ఏంటి కొడవా కసపడవా, నిలబడవుతరా, ఏంట్రా అలా చూస్తున్నావు, బుద్ధి లేకుండా పోతా. ఏమండి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయండి. ఏమండి పాప మీతో మాట్లాడాలంటుందండి. పాప అడుగుతుందా, బుద్ధి ఉందా, ప్రపంచంలో మన ఇద్దరు ఏమైనా బాధపడతాం, మనకు ఒక్కరికే ఉందా కూతురు, నాడి గీడి అన్న ప్రాణం తీసేస్తాం. కస్టమర్ కి వాల్యూ లేదా? ఉంది, మీరు మా దేవుడు కదా, మరి మూడు పొట్ల ఫుడ్ పెడుతున్నారు మాకు. వీడు పనిచేయడు, నిలబడి అవుతాం ఏంటో పనిచేయడం. 6 నెలలు జీతాలు లేట్ అయితే మాత్రం ఊరికే జాబ్ రిటైర్మెంట్ ఉంటుంది, కానీ వయసు కొండదా. హలో ల్యాప్టాప్ మర్చిపోయారు? మర్చిపోలా, కావాలనే వదిలేసా. కావాలని వదిలేసారా? ఆ రోజు గోకుల్ చాట్లు ఆ తర్వాత లుంబిని పార్కులో ఇలాగే వదిలి వెళ్ళా, పేలిపోయింది. అంటే ఇందులో 5 నిమిషాల్లో పోతూ అద్భుతమైన సత్యాన్ని గ్రహించాను. 5 నిమిషాల్లో పేలుతుందా? అది నేను సెట్ చేసిన టైం, దాని మూడ్ని బట్టి అది ఎప్పుడైనా పేలొచ్చు. సార్ నా ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది సార్. సాటి మనిషిని మనిషిగా చూడని నీకు ఫ్యామిలీ ఎందుకయ్యా? నీ కోపం వల్లే నీ ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది. సార్ నన్ను వదిలేయండి సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. 5 నిమిషాల్లో పోయేవాడివి, నిమిషంలో పోతావు. సార్ సార్, ఉరి తీసే ముందు ఖైదీ కోరిక కూడా తీరుస్తారు, అలాగే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నేను జారి పడతాను సరే, బాంబుకి ఈ విషయం తెలియదు కదా. ఇప్పటికే 3 నిమిషాలు అయిపోయింది, ఇంకా 2 నిమిషాలే మిగిలింది, ట్రై చేసుకో. హలో లక్ష్మి, బాగున్నావా, భోంచేసావా? అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? అది పాపకు ఒకసారి ఫోన్ ఇవ్వు, డాడీతో మాట్లాడు. అమ్మా బంగారం, పాలు తాగావా అమ్మా? తాగాను డాడీ. బిస్కెట్స్ తిన్నావా? తిన్నా డాడీ. నా బంగారం, బాగా చదువుకో, బాగా ఆడుకో, అమ్మ చెప్పినట్టు విను, ఏం కావాలన్నా అమ్మని అడుగు. ఐ లవ్ యు డాడీ. నా కూతురు నాతో ఎంత బాగా మాట్లాడుతుందో. బంగారం ఒకసారి మమ్మీకి ఫోన్. హలో లక్ష్మి, నువ్వు పాప జాగ్రత్త. నేను ఎన్ని తిట్టినా వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళ కోసమైనా బతకాలనిపిస్తుంది సార్. అంటే నన్ను వదిలేసినట్టేనా సార్? దాంతో పని అయిపోయింది సార్. సార్ మీ వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థమైంది, భార్యాబిడ్డల విలువేంటో తెలిసింది. డబ్బు సంపాదించడం కోసం నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టడం కాదయ్య, నువ్వు ఎంజాయ్ చేస్తూ అందరినీ హ్యాపీగా ఉంచు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా అమ్మా. నందుగాడు ఎలాగైనా మాకు కనిపించేలా చూడు తల్లి. పదండి రా.
తీసుకో పొద్దునే ఏడుతున్నా మీరు మాకు ప్రశాంత దమ్ముడు కొట్టున్నారా కనిపించాడా కనిపించలేదు నాకైతే కనిపించలేదురా కనబడలేదండి రే మిమ్మల్ని నమ్మరా నాకే తెలియకుండా నమ్మే సమర్థులరా మీరు రే మీ వల్లనే 100,000 రూపాయలు ఆచారా పోలీసులు నాకు 30 డిగ్రీ కోర్టుకి ఇచ్చిర్రా మిమ్మల్ని మామూలు వదిలారా మీ మీద రిపేర్ తీసుకుంటా లొకేషన్ చేంజ్ తోసుకోకండి బాబు అబ్బా అందరికి టికెట్ ఇస్తా ఒకరి తర్వాత తొలగో టికెట్ తీసుకో కింద మనకి ఎన్కౌంటర్ అవుతుంటే వీడేంట్రా కౌంటర్ ఓపెన్ చేశాడు 3 లక్షల గురించి ఆశపడితే 100,000 రూపాయలు తెప్పారు నాకు 3 లక్షలు వచ్చే వరకు బ్లాక్ లో టికెట్ అమ్మాడు ఇక్కడ రెస్పాన్స్ పగిలేదే అక్కడ చూస్తుందంటే నీ ఐస్ ఐస్ మీద పెట్టరా సార్ ఏం సార్ ఇక్కడున్నా సార్ సార్ ఇక్కడ కూర్చోడు కనపడలేదు సార్ ఒక చైర్ ఉంటే బాగుంటుంది సార్ ఇక్కడ మీకు చైర్ కాదు కనపట్లేదా అవును సార్ పని వాళ్ళు బయట ఉన్నారు సార్ ఒకసారి గట్టిగా కేకేయండి రేయ్ అరేయ్ రేయ్ ఒరేయ్ సార్కి ఇక్కడ కంఫర్ట్ లేదంట ఐస్ గడ్డల మీద గాలి పెంకలా సమ్మగుంటది సార్ ఐస్ గడ్డలే సమ్మగుంటది సార్ సమ్మగుంటా సమ్మగుంటా మొత్తం మూసుకొని కూర్చోండి అరే కస్టమర్లు కంప్లైంట్ చేస్తారు వాళ్ళు ఫోటో అడిగినప్పుడు కొంచెం స్మైల్ ఇవ్వండి రాంగ్ ప్లేస్ లో ఐస్ పెట్టి నవ్వమంటే ఎక్కడి నుంచి వస్తుందన్నా పైన స్మైల్ ఇవ్వండి కింద పెట్టేందుకు ఇది పర్ఫెక్ట్ స్మైల్ ఇంకో ఫోటో తీయండి రే బ్లాక్ టికెట్లు అమ్మంటారా రే ఇంటి దగ్గర లేడు కాలేజీలోనూ లేడు మరి మన రూమ్ నుంచి వెళ్ళిన అందుగాడు ఎక్కడికని వెళ్ళినట్టు ఎక్కడ వెతకాలరా ఇక్కడే చూద్దాంరా ఏమిరా షాక్ అయినారా చెత్త పేపర్లు అమ్ముకునేవాడు కొత్త పేపర్లు నిగనిగలాడిపోతాండారని చూస్తాండారా రే పచ్చళ్ళు అమ్ముకునేటప్పుడు రామోజీరావు గారు ఇంటింటికి పేపర్లు వేసుకునేటప్పుడు అబ్దుల్ కలాం గారు వీళ్ళంతా కష్టపడి పైకొచ్చారనుకుంటున్నారా కాదురా ఆ కష్టంలోనూ సుఖముందని తెలుసుకున్నారు కాబట్టి పైకొచ్చారా రే కానీ మీరు కనిపించిన వాళ్ళందరినీ నవ్వులపాలు చేస్తూ ఆ నవ్వుకోవడమే లైఫ్ అనుకునే మీరు జీవితంలో ఎప్పటికీ బాగుపడరా చీఫ్ ఫెలోస్ వాళ్ళందరూ నాన్నలు మీరా ఎందుకు వచ్చారు సార్ నందుగాడు తప్పేం లేదు సార్ తప్పంతా మాదే సార్ దయచేసి పెళ్లి కాదనకండి అప్పుడు రాళ్ళేసి ఇప్పుడు రాయబారానికొచ్చారా వాళ్ళదే ఒక చెత్త ఫ్యామిలీ అనుకుంటే మధ్యలో మీరెవర్రా గెట్ అవుట్ సార్ సార్ ప్లీజ్ సార్ మీ కాల్ పెట్టండి సార్ తప్పై పెళ్లి సార్ పెళ్లి ఒప్పుకోరా ప్లీజ్ సార్ ఆదరించండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ దయచేసి ఒప్పుకోండి సార్ తప్పంతా మాదే సార్ ఓకే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను మీ కన్నీళ్లు చూసి కాదు మీ ముగ్గురి కమిట్మెంట్ చూసి మంచిది సార్ అమ్మయ్యా కట్టుకుంటే రేయ్ యా బాగరవేయారే అంటారే రేయ్ యా
కట్టు కదల సెప్ప మాకెల్లమ్మి నా వయసెల్లే 76లమ్మి నీ సూపర్ మ్యాన్ నేనే. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు అమ్మా? అమ్మా ఏంటి బాబు? గుడ్ న్యూస్, చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నందువల్ బావగారు ఒప్పుకున్నారు. నిజంగానా బాబు? ఎందుకు ఇస్తున్నావు అమ్మా? ఏమైంది చెప్పమ్మా. సారీ మమ్మీ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాన్న లేరు, నందు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఇలాంటి టైంలో నిన్ను ఒంటరిగా వదిలి నేను పెళ్ళి చేసుకుని వెళ్ళలేను మమ్మీ. అమ్మ ఎప్పటికీ ఒంటరి కాదమ్మా, మేమున్నాం. నందు ఎక్కడున్నా మేం తీసుకొస్తాం. బాబు మా కోసం ఎందుకంత రిస్క్? అసలు మీకు మాకు ఏ బంధం ఉందని? ఇది బంధం కాదమ్మా, బాధ్యత. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. అవునమ్మా, మీరు పెళ్లి పల్లెల్లో ఉండండి, నందన్ మేము తీసుకొస్తాం. పదండి. అన్ని చోట్ల వెతికాం కదరా, అక్కడేమో అమ్మకు మాటిచ్చాం, ఇప్పుడు ఎలారా? అదే ఆలోచిస్తున్నాను రా. బ్రదర్ బ్రదర్, 10 రూపీస్ బ్రదర్, బ్రదర్ ప్లీజ్ బ్రదర్, 10 రూపీస్ బ్రదర్, బ్రదర్ 10 రూపీస్ బ్రదర్, బ్రదర్ 10 రూపీస్ బ్రదర్, 10 రూపీస్ బ్రదర్. నందు రే ఎడిపోతున్నావు. నందు ప్లీజ్ బ్రదర్, ఏం ట్రై అవుతారా? ఏం ట్రై ఇలా అయిపోయావు రే? నందు నేను రా రవిని. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, 10 రూపీస్ మరి నందు గారు రా. రే నందు ఏం ట్రై బుజ్జి, ఏమైంది రా? రే నేను రా రవిని, వీడు మన సీను బుజ్జి. ఫస్ట్ పోయిన హాస్పిటల్ తీసుకెళ్దాం రా. పదండి రా. రే శ్రీను, ఆటోని పిలువురా ముందు. బ్రదర్ ఐ యామ్ హంగ్రీ బ్రదర్. డాక్టర్ డాక్టర్ ఒకసారి ఇతని కండిషన్ చూడండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ టేక్ హిమ్. ఓకే డాక్టర్ రండి. వదలండి, నన్ను వదిలేయండి. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించేలా చూడండి. డోంట్ వరీ, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేసి రండి. ఓకే ఓకే డాక్టర్. హలో సార్, ఇందాక కాల్ చేసింది మీరేనా? ఈ ఆదర్శాలు సాహసాలు ఇవ్వని నీకు అవసరమారా? ఇప్పుడు చూడు, నెలదొక్క కాల్ కింద పెట్టలేని సిచ్యువేషన్ తెచ్చుకున్నావు. అయినా ఒక దొంగ ప్రాణం కాపాడడం కోసం నువ్వు నీ ప్రాణం అడ్డు పెట్టడం ఏంట్రా? పులిష్ కాకపోతే పైగా వాడికి హితబోధ కూడా చేశావంట. దాంతో వాడు పశ్చాత్తాపడుతూ పులిస్కి సరెండర్ అయిపోయాడు. చెప్పువేంటి? కల్మషం లేని మనిషిగా పుట్టావు, కాలుష్యం లేని బతుకు బతకమన్నాను. ఇదే నీ ఆదర్శాలు వినే చివరి వరకు తోడుండాల్సిన నీ భార్య ఎవరినో కాపాడబోయి తను బలి అయింది. అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అనుకున్నాను. నీ గురించి ఆలోచించవేంటిరా? మనిషి బ్రతకడానికి వాడే టానిక్కే మంచితనం, మానవత్వం. నేను నమ్మింది అదే. ఈ టానిక్లు టైటానిక్లు ఎందుకు గాని, ఇకనైనా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతానని నాకు ప్రామిస్ చేయరా? చేయవా? సరే నీ ఇష్టం, ఎలాగైనా చావురా, నాకేంటి. జీవితంలో మొహం చూడన్నావు నువ్వు, లేకుండా నా జీవితమే లేదురా. సారీ డాక్టర్. డాక్టర్ మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకే సార్, డోంట్ వరీ. థ్యాంక్ యూ. సారీ, యు నో మై మామ్ రైట్? వా మంచి విందురా.
దట్ బాయ్ ఫ్రెండ్ చూడరా, ఈ అమ్మాయి ఎవరికైనా 10 నిమిషాల్లో పడిపోతుంది. రేయ్, ఈ సెకండ్ హ్యాండ్ లవ్ ఎందుకురా, హ్యాపీగా ఫ్రెష్ గా ట్రై చేసుకోవచ్చుగా. ఫ్రెషా? ఎక్కడ? ఇక్కడ ప్రేమలో పడిన ఒక్క అమ్మాయిని చూపించు. పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ళు నిండాలని రూల్ ఉంది, కానీ ప్రేమించడానికి ఇన్నేళ్ళు ఆగాలని రూల్ లేదురా. అందుకేరా ఇండియాలో 8 గంటలు దాటితే చాలు ప్రతి అమ్మాయి ఫోన్ ఎంగేజే. పాగల్గా, ఇది ఎప్పుడు రెస్టారెంట్లోనే ఉంటుందేంట్రా. రేయ్, 1 మినిటే, ఇప్పుడు వస్తానే. ఎరగేస్తా. హాయ్, మా తమ్ముడు ఎక్కడా? అదే నీ బాయ్ ఫ్రెండ్. ఒక అమ్మాయి కోసం ఎంతకైనా దిగజారే మీ అబ్బాయిని చూస్తుంటే నవ్వొస్తుందిరా. ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ లేనోడైనా అమ్మాయిల్ని పడేయగలను అని అనుకుంటాడు. అసలు 90% మా అమ్మాయిలు మీ మీద జాలి పడి మీ ప్రేమని ఒప్పుకుంటున్నారు తప్పితే మీ మగాళ్ళకి అంత సీనే లేదురా. నిజానికి ఓసి ఇంతేనా అని మా ఆడలు ఫీల్ అయితే మీ మగాళ్ళందరు చస్తారా. ఫైనల్గా ఇండియాలో ఆడపిల్లల పర్సంటేజ్ తగ్గుతుందేమో కానీ అమ్మాయిల క్యారెక్టర్ మాత్రం తగ్గదు. క్యారెక్టర్ అనేది పడిపోయే అమ్మాయిలకే కాదురా, పడేసే అబ్బాయిలకి కూడా ఉండాలి. నిజానికి నువ్వు అనుకున్నట్టు నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, అండ్ ఉండడు కూడా. ఈ అమ్మాయి పడేస్తే పడిపోదురా, ప్రేమిస్తే పడుతుంది. ఫస్ట్ టైం నాకు ప్రేమించాలనిపిస్తుందిరా. ఏరా, నందుకు ఎలా ఉందో ఏమో, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దామా. ఇది మన సీనుగాడిలా ఉన్నాడు. అరే సీను, అరే సీను, ఎప్పుడొచ్చావురా? మీ నాన్న చచ్చిపోయింది రా. ఈ విషయం నీతో చెప్పాలని చాలా రోజులు ట్రై చేస్తున్నాంరా. ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నోడు కూడా 3 రోజుల్లో వస్తుండు. అలాంటిది 4 రోజులైనా రాకపోయేసరికి ఊరూరంతా దుమ్మెత్తిపోస్తుందిరా. నిన్ను గన్న పాపానికి నువ్వు చేయాల్సిన పనులన్నీ మీ అమ్మే చేసిందిరా. అప్పుడే మీ అమ్మ సగం చచ్చింది. కనీసం ఇప్పటికైనా వెళ్ళి మీ అమ్మని కాపాడుకోరా, ఎల్లరా, ఎల్లు. మా నాన్నరా ఇప్పుడు ఎందుకు వచ్చావురా? ఆ తల్లికి నీలాంటి కొడుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఛీ, యదవ జన్మ. అమ్మా, 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 పోరాయండి వచ్చి. అమ్మా, అమ్మా, తలుపు తెరవమ్మా. అమ్మా ప్లీజ్, అమ్మా తప్పైనమ్మా. నీకని మేము తప్పు చేసినావురా, నన్ను క్షమించమ్మా. బతుకున్నంత వరకు పండగలకి పబ్బాలకు వస్తామని ఎదురు చూసినావు. చివరికి మీ నాయన చనిపోయి శవాన్ని వాకిట్లో పెట్టుకుని నువ్వు వస్తావని ఎదురు చూడేకే సరిపోయింది. ఛీ, తల్లిగా ఉండే కన్నా గొడ్రాలుగా ఉండటమే చాలా మంచిగా ఉంటుంది. అంత మాట్లాడకమ్మా, ప్లీజ్ అమ్మా, తలుపు తీయమ్మా. బిడ్డ తిన్నడో లేదో అని తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే విసుకుని ఫోన్ పెట్టేస్తుంది. మేము దినం మీ గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తామో మీకేం తెలుస్తుందిరా. అమ్మా ప్లీజ్, అమ్మా తలుపు తీయమ్మా. నేను బతుకుంటానంటే ముందే నన్ను చనిపోరా, చనిపో. చివరి చూపుకుంటూ వచ్చుకొని పాపాత్ముడిని. నా మాట వినరా, కనీసం ఏదైనా తాగు. తాగురా. మమ్మీ నాకు ఇష్టం లేదు. గీత, ఏమైందా నీకు? బర్త్డే అని చెప్పి 10 రోజుల నుంచి హడావుట్ చేస్తున్నావు కదే, సడన్ గా ఏమైందా నీకు? నాకు ఇష్టం లేదని చెప్తున్నానా? అదే ఎందుకని అడుగుతున్నాను. అవతలు శ్రీను వాళ్ళ ఫాదర్ చనిపోయి పాపం వాళ్ళ బాధల్లో ఉన్నారు. అయినా హ్యాపీ బర్త్డే అంటే మనం మాత్రం హ్యాపీగా ఉండడం కాదు మమ్మీ, మన పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వు వచ్చిన ప్రతిసారి ఆశయించుకున్నాను, పదే పదే నిన్ను రోకలి బండ అన్నాను, ఆఖరికి నీ మీద చేయి కూడా చేసుకున్నాను. లావుగా ఉన్న అమ్మాయి కూడా మనసుంటుందని తెలుసుకోలేకపోయాను.
నిజంగా నేను మిస్ చేసుకుంటే నీలా ప్రేమించే అమ్మాయి నాకు లైఫ్లో దొరికేది కాదు. రియల్లీ ఐఎమ్ లక్కీ, ఐఎమ్ లక్కీ ఫెలో. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే గియా గీతా, హ్యాపీ బర్త్డే టు యూ. ఈసారి మాత్రం నా జాబ్ మిస్ అవుద్దరా, తీసుకో. అందుకే మనస్ఫూర్తిగా నీకు ఈ జాబ్ రావాలని మేమిద్దరం దేవుడికి దండం పెట్టుకున్నాం. మీ నాన్నకు కొడుకుగా నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఈ జాబేరా? గుడ్ మార్నింగ్ సార్. ఓహో తమరా బాబు, ఏంటిలా దయ చేశారు? జాబ్ కోసం సార్. మీ నాన్నకి ఇస్తాను, మీకెందుకు శ్రమ? అయినా మీకు పెళ్లి అయిన తర్వాత జరిగే విషయం గురించి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సారీ అండి. ఈ చైర్ లో కూర్చున్నప్పుడు నాకు నచ్చని పదం సారీ. నేను ఇప్పుడు చాలా మారిపోయింది సార్. నువ్వు ఈ జన్మలో మారేది లేదు, నేను నీకు జాబ్ ఇచ్చేది లేదు. ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం. నువ్వు అడిగే శాలరీ ఇచ్చే స్టేజ్ కి మా కంపెనీ ఇంకా ఎదగలేదు బాబు. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఇది సినిమా కాదయ్యా. సెక్యూరిటీ. సారీ సార్. అవుట్. నెక్ హిమ్ అవుట్. బాబు కొంచెం ఇడ్లీ. బాబు ఐదు రూపాయలా? ఐదు రూపాయలకి ఏమొస్తుందా? ఎక్కడి నుంచి వస్తారా? బాగా ఆకలిగా ఉంది బాబు, ఈ డబ్బు తీసుకుని రెండు ఇడ్లీ బాబు. పొద్దున్న ఏంటయ్యా నీ గొడవ? వెళ్ళు. హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటయ్యా నా బండి దగ్గరకు వచ్చి నాకు నిధులు చెప్తున్నా? పేద నీకేనా? అలా తోస్తా చెప్తుంటే నీకు అర్థం కాదు. డాడీ, ఏమేం డాడీ, మీరండి ఇక్కడ? ఏం డాడీ ఇలా అయిపోయారు? లేవండి లేవండి. డాడీ డబ్బులేం తగలేదుగా. డాడీ రై పొద్దున్న అదో కాల ఎవరనుకుంటావరా? బట్ డాడీ రా. డాడీ డాడీ పదండి డాడీ, ఇంటికి వెళ్దాం. వద్దురా. ఐఎమ్ సారీ డాడీ, ప్లీజ్. పదండి డాడీ. రవి, చేయి పట్టుకోలేదా? నడవలేవా నువ్వు? Can't you stand without support? Sorry, Daddy. Ben, Daddy. Kuchandi. Sorry, Daddy. ఇన్నాళ్ళు నాన్న అంటే కోపం అనుకున్నాం. ఆ కోపం కూడా ప్రేమేనని లేట్గా తెలిసొచ్చింది. మీరు దగ్గరగా ఉన్నప్పుడు మీ విలువేంటో నాకు తెలియలేదు, కానీ దూరం అయ్యాకే మీ విలువేంటో నాకు తెలిసింది. తప్పులో నాది సగం ఉందిరా. నువ్వెలా ఉండకూడదో చెప్పానే కానీ ఎలా ఉండాలో చెప్పలేదురా. డాడీ, లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే పిల్లలతో సంతోషంగా ఉండడం అనుకున్నాను, కానీ పిల్లల్ని సంతోషంగా ఉంచడం అని ఇప్పుడే తెలిసిందిరా. కొన్ని సంఘటనలు చేసిన తప్పుల్ని గుర్తొచ్చేలా చేస్తాయి, కానీ మాకు ఆలోచించేలా చేశాయి. మాకోసం ఏం చేసినా ఆలోచించి చేసేవాళ్ళు మీరు, చేశాక ఆలోచించే వాళ్ళం మేము. డాడీ ప్లీజ్ ఫర్గివ్ మీ. డాడీ హాయ్. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా టీవీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఫాదర్స్ డే స్పెషల్. మరి ఈ రోజు మనం ఫిలిం నగర్ లో ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ ఫాదర్స్ డే గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఫాదర్స్ డే ని మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఫాదర్స్ డే, ఫాదర్స్ డే అంటే ఒక ఆశ్చర్యం, ఫాదర్స్ డే అంటే ఒక ఆనందం, ఫాదర్స్ డే అంటే ఒక అద్భుతం, ఫాదర్స్ డే అంటే ఒక సంతోషం. ఓ మేడం, నేను చెప్తాను. ఓ మేడం, బాబు క్యాపిల్ చూసి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఫాదర్స్ డే పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫాదర్స్ డేనా, అదేంటి? ఫాదర్స్ డే కూడా తెలియదంట పదా. మీరు చెప్పండి, ఫాదర్స్ డే గురించి మీరు ఏమనుకుంటున్నారు? జన్మనిచ్చిన తండ్రికి సంవత్సరంలో ఒక్కరోజు కేటాయించే ఫాదర్స్ డే సంస్కృతి మనకెందుకు మేడం? మాతృదేవ భవ పితృదేవ భవ అని ప్రపంచానికి చాటి చెప్పిన మన ఇండియాలో కూడా వీధి వీధిలో ఓల్డేజ్ హోమ్ పెడుతున్నారంటే అది మన తప్పే మేడం.
నా కొడుకుని డాక్టర్ని చేశాను, కలెక్టర్ని చేశానని చెప్పుకునే తండ్రులను చూసాం కానీ అమ్మా నాన్నల్ని పువ్వుల్లో పెట్టుకొని చూస్తామని చెప్పుకునే పిల్లల్ని మాత్రం ఒక్కరిని కూడా చూడలేదు మేడం. పిల్లల కోసం ఆస్తులు అమ్ముకునే పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు ఈ సొసైటీలో. అదే పిల్లలు ఆస్తుల కోసం పేరెంట్స్ వదిలేస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల రోజుల్లో కూడా పేరెంట్స్ పనిని కంటున్నారంటే అది మన గొప్పతనం కాదు మేడం, పేరెంట్స్ గొప్పతనం. మేము పేరెంట్స్ని వద్దనుకున్నట్టు వాళ్ళు కూడా మనల్ని వద్దనుకుంటే రాను పేరెంట్స్ని సాలర్జంగ్ మ్యూజియంలోనూ ట్యాంక్ బండ్ విగ్రహాల పక్కన చూడాల్సి వస్తుంది మేడం. ఒకప్పుడు తల్లిదండ్రులు దూరమై పిల్లలు అనాథలయ్యేవారు, కానీ ఇప్పుడు పిల్లలు దూరమై తల్లిదండ్రులు అనాథలు అవుతున్నారు. తమ పిల్లలు ఇంటికి ఎప్పుడొస్తారా అని జీవితాంతం ఎదురు చూసిన పేరెంట్స్ చనిపోయాక ఇంటి ముందు శవమై పడుకొని తమ పిల్లల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది మేడం. ఆ పాపంలో నేను ఒక్కడిని మేడం. మా అమ్మ నాన్నల్ని నేనే అనాథం చేశాను మేడం. చితికి నిప్పెట్టేటప్పుడు కూడా మా నాన్న నన్నగా వదిలేశాను మేడం. నాన్న నువ్వు బ్రతుకున్న నాళ్ళు నువ్వు పంపించిన డబ్బులతోనే తిన్నాను, కానీ నువ్వు లేవనే వార్తని మాత్రం నేను సరైన టైంలో తెలుసుకోలేకపోయాను నాన్న. అమ్మా నిజంగా నాకు తెలియకపోవడం వల్ల రాలేకపోయానమ్మా. లేదంటే ప్రతి తల్లి నా లాంటి పిల్లల్ని కనాలా వద్దా అని ఆలోచిస్తుందమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా ప్లీజ్ అమ్మా. వీళ్ళ మాటలు విన్న ప్రతి తల్లిదండ్రులు కన్నీళ్లు పెడతారు. అలాగే ఇతని తల్లి కూడా ఇతను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ వినయ్తో భవానీ టీవీ ఫైవ్. మీ నాన్న మాటకున్న విలువని పోగొట్టావు, ఇప్పుడు ఏకంగా మీ నాన్ననే తీసుకొని వచ్చావా? లేదురా, వాడు రానన్నా నేనే తీసుకుని వచ్చాను. వాడు చేసిన పనికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను రా. ఒరే సుబ్బు, నాకు క్షమాపణ చెప్పి మన స్నేహానికి ఉన్న విలువని దిగజార్చకురా. కొడుకు వల్ల తండ్రి తల ఎత్తుకోవాలి, కానీ తల దించుకోకూడదు. ఒరే, వాడు నీ దగ్గర తెలివి తక్కువగా ప్రవర్తించాడు, కానీ నా కొడుకు చాలా తెలివైనవాడురా. ఈ ఒక్కసారికి నాకు క్షమించండి అంకుల్, మీరు వచ్చే ఉద్యోగమే నా జీవితం అవుతుంది. ప్లీజ్ అంకుల్. మనిషికి తప్పు చేయడం కన్నా తప్పు చేశాననే ఫీలింగే పెద్ద నరకం. ఎప్పుడైతే మీ నాన్నని మళ్ళీ నా దగ్గరికి తీసుకువచ్చావో నువ్వు మారావని అర్థమవుతుంది. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేసి పెట్టా, వెళ్ళి జాయిన్ అవ్వు. థ్యాంక్స్ అంకుల్. ఆల్ ద బెస్ట్. అమ్మా రండి కూర్చోండి. ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయమంటారు, మల్లారెడ్డి గార్డెన్సా లేక మన సవేరా ఫంక్షన్ హాలా? ఏంటి బాబు నువ్వు అనేది? రే పెళ్ళికూతురు వచ్చింది. ఏంటన్నయ్య నందు దొరికాడా? అది నీ పెళ్లి ముహూర్తం వరకు తీసుకొస్తామమ్మా. నందు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. నిజంగానే వస్తాడా బాబు? మమ్మల్ని నమ్మండి అమ్మా, నందు ఈ పెళ్లికి తప్పకుండా వస్తాడు. నా బిడ్డ తిరిగి వస్తే అదే చాలు. మీరు పెళ్లి పనిలో ఉండండి. మంచి శుభవార్త చెప్పారు బాబు. రేయ్ ఈ విషయం బావగారు చెప్పమ్మా. నేను చెప్తాను అన్నయ్య. ఓ అంతవరకు వెళ్ళిందా? తల్లిగా దాని కన్నీళ్లు తుడవగలిగాను, కాని దాని మొహంలో ఆనందం తీసుకురాలేకపోయాను. మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాం బాబు. తల్లి రుణం బిడ్డ తీర్చుకోవాలి, కానీ బిడ్డ రుణం తల్లి తీర్చుకోకూడదమ్మా. ఇది మన ఫ్యామిలీ, మా సిస్టర్ పెళ్లి, మేం జరిపిస్తున్నాం. పెళ్ళికల తాళి కట్టినప్పుడు కాదు, తోరణాలు కట్టినప్పుడు వస్తుంది. ముందు వెళ్ళా పంజుడు. అలాగే డాక్టర్. హాస్పిటల్కి నా ఫోను. అవును నందుని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. సీక్రెట్గా ఉంచు, మేము వెళ్ళి తీసుకొస్తాం. త్వరగా రావే. హాయ్, థ్యాంక్ యూ. ఎవడంటే ఏం చెప్పడే, వీడున్న చోట పెళ్లి జరుగుతుందేమో కానీ శోభన మాత్రం జరగదు. మన శోభనానికి దిక్కులేదు, కానీ ఊళ్ళో అందరు శోభనాల గురించి మీకే కావాలి. అన్నిటికీ తొందర సార్, మామని హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. ఈ అడ్రస్ ఎక్కడ సార్? సార్ ఈ అడ్రస్ ఎక్కడా? ఈ అడ్రస్ ఎక్కడ చెప్పు. నువ్వు చెప్పే అంత సాఫ్ట్ కాదురా నువ్వు. మీ వైఫా మిమ్మల్ని ఎత్తుకోబోడానికి కరెక్ట్ గా ఉంది. డౌట్ లేదురా, సంపాలని చూసావు. పాస్ పూసుకుంటూ ఫుల్ చేసి నీ కుర్రాడు అనుకుంటా. ఆ పూలా వస్తున్నా. నేను ఎవరు పిలవలేదు, కానీ నువ్వు ఆడపిల్లి వారి తరఫున మగపిల్లి వారి తరఫున పురోహితుడి తరఫున పురోహితుడి తరఫున
రే మామా, ఏంట్రా ఇది? వరద బాధితుల్లాగా అందరు మన బాధితులే ఉన్నారు ఇక్కడ. అవురా భయ్, ఎస్కేప్ అవ్వాలకి చచ్చిపోతున్నాం. రే, అంతా మన బాధితులే ఉన్నారా? సర్లే పద బాబు, అమ్మాయి పెళ్లికి రెడీ అవ్వనంటుంది. రెడీ అవ్వనంటుందా? మీరు చెప్పండి. పదండ్రా. ఏమేం చేయలేమ్మా, ముహూర్తానికి టైం అయింది. ఇది ఇంకా పెళ్లి చేయలేదు, కట్టుకోలేదు. చూడండి బాబు, నందు లేనిదే ఈ పెళ్లి చేసుకోలేనమ్మా. నందు లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నావమ్మా? నందుని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాం. అవును, అది మాకు వదిలేయమ్మా. నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. రే రండ్రా. పద. ఒక మంచి పని చేయడానికి పోతున్నాం సార్, ప్లీజ్ సార్. అవును సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని చూడండి సార్. మేము వెళ్ళకపోతే పెళ్లి అయిపోతుంది సార్. పోయినసారి కడుపు నొప్పి అనిపిస్తావు, ఈసారి పెళ్లి అనిపిస్తున్నావట్రా? నేనంత మీ కళ్ళకే సార్, ప్లీజ్ సార్ రండ్రా. సార్, ఒక్కసారి ఎక్కడ్రా, మళ్ళీ పంపిస్తాను. ఎక్కడే Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king, and we call him Gadde Singh. देखो देखो कप्पर सिंह ऑल इंडिया की हाइपर सिंह वीडी पेरु विंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग वीडी बॉडी स्टील के सिंह वीडी नरम नाइलॉन स्ट्रिंग वीडी पैर रेक्टर खाकी ड्रेस के कोटा कलरिंग सत्ता के स्पेलिंगु कोटाडो स्वेलिंगु कलललो वलिंगु ये विलन खाना डेट द वार्निंगु कप्पर सिंह कप्पर सिंह. నన్నెత్తా కాదురా, దమ్ముంటే ఫుల్ బాటిల్ ఎత్తి చూపిస్తాడా? గుడ్ ఈవినింగ్ సార్. ఎంత తాగేవరా పటాచార్? మీరు గ్రేట్ సార్. స్మెల్ రాకుండా బాడీ ఊవకుండా ఎంత కంట్రోల్ చేసినా మీరు ఎలా గుర్తుపట్టారు సార్? ఇప్పుడు చెప్పాల్సింది గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ మార్నింగ్. నాకెవరు చెప్పలే. సమయానికి వచ్చావు గానీ ఈ ఎదవలు గుర్తున్నారా ఇక? ఏయ్ వాట్సాప్ బ్రో. హాయ్ హాయ్ సార్. వీళ్ళు జాదన కొడుకులు, నన్ను మోసం చేసి లక్ష రూపాయలు తీసుకున్నారు సార్. మా కింద ఐస్ పెట్టి డబ్బులు వసూలు చేశారు సార్. ఎక్కువ మాట్లాడేవంటే లాఠీ సార్. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను సార్, మమ్మల్ని వదిలేండి సార్. ఓ, ఎంటర్టైన్మెంట్ కోసం చేసావా? ఒక్కడేనంటరా ఎంటర్టైన్మెంట్ చేసేది? నేను కూడా చేయొద్దా? అరే వస్తాయ్, నువ్వు ఇప్పుడు జడ్జివరా? వీళ్ళు ఇప్పుడు డాన్స్ చేస్తారు, నువ్వు బ్రహ్మాండంగా జడ్జిమెంట్ చేసావు అనుకో, నిన్ను వదిలేస్తా. ఓకే, వీళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు అనుకో, వీళ్ళని వదిలేస్తా సార్. ఇది గబ్బర్ సింగ్ కాన్సెప్టేగా, అదిరిపోతు సార్. ఎరా మొదలెడతారా, గన్ను దియమంటారా? గన్ను దియమంటారా? నాకు నచ్చలే. నెక్స్ట్. అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఈ పిసుకుడు కలవాడు ఓటరేంద్రా మీరు, నాకు నచ్చలేదు.
నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతా. అదే నేను వెళ్ళా, కూర్చుంటా కూర్చుంటా. జోషేదిరా, హుషారేదిరా. జడ్జి, పోలీస్ స్టేషన్ మొత్తం తిరిగేస్తున్నాడు కదరా, ఏమి నీకు నచ్చలేదా? సార్, నా దగ్గర సూపర్ కాన్సెప్ట్ ఉంది సార్. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? బల్బలిగితే సత్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. సార్, మీరు పగల కొట్టి తాగుబోదడితే మాకే పగల కొడుతున్నారు సార్. అమ్మా సార్, అమ్మా. తెలీదండి. తెలియదా? నందు, సారీ సార్, వి ఆల్రెడీ డిశ్చార్జ్డ్ హిమ్. వెళ్ళిపోయారు. ఎవరండి డిశ్చార్జ్ చేశారు మీరు? సార్, వి కెన్ నాట్ హోల్డ్ ఆన్ టు అ పేషెంట్ హు డస్ నాట్ వాంట్ టు స్టే. ఇదేంట్రా? ప్లీజ్ అండి, హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డోంట్ వరీ. ఓకే, ఏం చెప్తావు రసీను? ఏమోరా బుజ్జి, మనం నందుని తీసుకొస్తామని రాస్తూ ఎదురు చూస్తుంటుందిరా. ఇప్పుడు ఎలా తెలియట్లేదురా, ఎలా మేనేజ్ చేయలేంటో. రే, ఇప్పుడు ఏం చేద్దాంరా, ఏమని చెప్పాలి మనం? అదే అర్థం అవ్వట్లేదురా. ఏదో ఒక మేనేజ్ చేద్దాం నాడు. రే శ్రీను, ఇది తీసుకోమా, ఇలా ఇవ్వండి ఆంటీ. జంట మనలాగే ఉంది. ఎక్కడున్నారు? మీకోసం అంతా వెతుకుతున్నానయ్యా. ఆంటీ, నందు. నాకు తెలుసు బాబు, మీరు నందుని తీసుకొస్తారని. నందు, సారీ ఆంటీ. నందు, నా కూతురికి జీవితాన్ని ఇచ్చారు, నాకు నా కొడుకుని తీసుకొచ్చి ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? అస్సలు నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. వీళ్ళు వీళ్ళ వాళ్ళేరా? ఈరోజు మన ఫ్యామిలీ అంతా ఇంత హ్యాపీగా పోండ్రా బయటికి, పోండ్రా బయటికి. నేను చెప్పింది వీళ్ళే. ఒరే నందు, ఏమైందిరా నీకు? అసలు వీళ్ళు ఎవరో తెలుసారా? తెలుసమ్మా, నేను చనిపోవడానికి, నాన్న చనిపోవడానికి వీళ్ళే కారణం. అవునండి, వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపాలని చూశారు. నేను చంపాలనే చూశారు, నన్ను ఏకంగా మాడాని చేశారు. చంపిన పాపని చంపండి, కొట్టండి.
వీళ్ళు టెర్రరిస్టుల కన్నా ప్రమాదమైన వ్యక్తులు. ఈ వ్యవస్థకే పట్టిన చీడ పురుగులు. చంపేయండి సార్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక బిన్ లాడర్ని కసబ్ని చంపినంత మాత్రాన టెర్రరిజం ఆగిపోతుందా? పరిస్థితి చేయి జారిపోయింది సార్. ఇప్పుడు చంపాల్సింది పురుగుల్ని కాదు, వ్యవస్థని. కన్న తండ్రి పక్కన నడుస్తున్న కూతురు బాయ్ ఫ్రెండ్కి సైగ చేస్తుంటే తల దించుకోవాల్సిన పరిస్థితి సార్ ఆ తండ్రిది. తోడబుట్టిన వాడి పక్కన చెల్లెలు నడుస్తూ ఎక్కడ బాయ్ ఫ్రెండ్ అనుకుంటారోనని 4 అడుగులు వెనక్కి వేసి నడవాల్సిన పరిస్థితి సార్ ఆ చెల్లిది. కంప్యూటర్ ముందు కూర్చుని క్లిక్ చేస్తే సెక్స్ వెబ్సైట్లు వస్తుంటే ఇంకా సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది సార్? వీళ్ళకి విలన్స్ పేరెంట్సే. 12 లేచి పళ్ళు దొమ్ముకునే పబ్ కల్చర్ సార్ వీళ్ళది. నూతిలో కప్పలు సార్ వీళ్ళు. ఎవరిని చూడు, ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్. వీకెండ్ రాగానే సిటీ అవుట్స్కట్స్లో బట్టలు విప్పు తీసుకుని డ్యాన్సులు చేయటం వీళ్ళకి ఎంజాయ్మెంట్. ట్రాఫిక్ సిగ్నల్స్ని జంప్ చేసి రయ్యమని దూసుకెళ్ళటం అదొక రకమైన ఎంజాయ్మెంట్. అర్ధరాత్రి ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేసి నాకు మూడ్ బాగోలేదు, నాకు తోడు కావాలని అడుగుతున్నారు సార్, అది వీళ్ళ ఎంజాయ్మెంట్. 100కి ఫోన్ చేసి అక్కడ బాంబులు పెట్టాం ఇక్కడ బాంబులు పెట్టామని బెదిరించడం ఇంకో రకమైన ఎంజాయ్మెంట్. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారండి మన పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళ ఎంజాయ్మెంట్కి మన రింగ్ రోడ్డే పెద్ద సాక్ష్యం సార్. దాని మీద ఎంతమంది తల్లిదండ్రులకు మనోవేదన మిగిల్చారో అందరికీ తెలుసు. అవును సార్, మీరు కరెక్టే చెప్పారు. ఈ యూత్ ఎప్పుడో గాడి తప్పింది సార్. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో. మీ సాఫ్ట్వేర్ కంపెనీ టాయిలెట్స్ అన్ని కండోమ్స్తో స్ట్రక్ అయిపోయినాయి. ఎవడు తక్కువ తిన్నాడు? అందరికీ కావాల్సింది ఎంజాయ్మెంటే. ఆ ఎంజాయ్మెంట్ నేను నమ్ముకుని పేరెంట్స్ని ఫ్యూచర్ని మొత్తం పాడు చేసుకుంటున్నాను. సార్ మమ్మల్ని క్షమించండి సార్. మమ్మల్ని క్షమించండి సార్. ఇన్నాళ్ళు మేము ఎంజాయ్ చేయడానికి మా పేరెంట్స్ అడ్డనుకున్నాం, కానీ మా వల్ల పేరెంట్స్ బాధపడతారని సొసైటీ పాడవుతుందని మేము అనుకోలేదు సార్. ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది తమ పిల్లల సంతోషాన్ని. వాళ్ళు అడ్డుపడేది మీ చెడు అలవాట్లకే కానీ మీ సంతోషాలకు కాదు. అవును అంకుల్, అది తెలుసుకోలేకే వీళ్ళ మాటలు విని మా నాన్నని కూడా పోగొట్టుకున్నాను. అదేనయ్యా దౌర్భాగ్యం. ఇక్కడ నీతుల కంటే బూతులకే ఎక్కువ ఇన్స్పైర్ అవుతారు, అందుకే మిమ్మల్ని నూతిలో కప్పలు అనేది. చూడమ్మా, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మీ అమ్మాయి పెళ్లి కూడా సెట్ చేశారు. పెద్ద మనసు చేసుకుని వాళ్ళు క్షమించమ్మా. అవును సార్, నన్ను ఈ పెళ్లికి ఒప్పించింది కూడా వీళ్ళే. కనిపించట్లేదా? ప్లీజ్ అత్తయ్య. అమ్మా, బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా క్షమించేదిరే అమ్మంటే. ఎన్ని అవంతరాలు వచ్చినా అర్థం చేసుకునేది ప్రేమంటే. హే తాగితే ఒక్క చుక్క ఎక్కిలే మాకు తిక్క మత్తే నెత్తికెక్కరు మావా. తూగుతూ తీనుమారు వేసుకో వంశమరు జల్సా నువ్వు చెయ్యరు మావా. మనతో నీడగా ఫ్రెండ్ అయి తోడుగా కలకాలము కలిసుండమని కలిపింది స్నేహం రా. తనువే వేరుగా ప్రాణం ఒకటిగా కడదాక ఉండేవాడులే నిజమైన నేస్తం రారాయన బంధువైన ఫ్రెండురా, ఏ కష్టమైన నష్టమైన ఫ్రెండురా, పైరున్నవాడు పంపినట్టు గిఫ్టురా ఫ్రెండురా. బంధమైన బంధువైన ఫ్రెండురా, ఏ కష్టమైన నష్టమైన ఫ్రెండురా, పైరున్నవాడు పంపినట్టు గిఫ్టురా ఫ్రెండురా. కాలేజీ రోజుల గుర్తులు, క్యాంటీన్ లో పెట్టిన అప్పులు, తీపి తీపి జ్ఞాపకాలు,
సినిమాలు చూసి చేసిన ఫైట్లు అన్న ఎన్టీఆర్ డైలాగులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావు క్లాస్ రూములు లాస్ట్ బెంచులు స్నేహానికున్న గుర్తులు అమ్మాయితో లవ్ ఆటలు తాగితే ఒక చుక్క ఎక్కిలే మాకు తెక్క మాతే నెత్తికెక్కరో మావా ఏయ్ 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 తా సచ్చక అపరా